السلام عليكم ورحمة الله وبركاته. عليكم إن السلام الحمد ورحمة لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا، من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدا عبده ورسوله. وأعوذ بالله السميع العليم من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء، واتقوا الله الذي تساءلون به والأرحام، إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا، يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم، ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. فإن خير الحديث كتاب الله، وخير الهدي هدي محمد صلى الله عليه وسلم، أما بعد، فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. قال الله عز وجل في التنزيل المباركة: من أجل ذلك كتبنا على بني إسرائيل أنه من قتل نفسا بغير نفس أو فساد في الأرض فكأنما قتل الناس جميعا، ومن أحياها فكأنما أحيا الناس جميعا. ప్రశంసలన్నీ పొగడ్తలన్నీ సకల లోకాల సృష్టికర్త, విశ్వ నిర్మాత, పరిపోషకుడు అల్లా అజ్జవజల్లాకు మాత్రమే శోభిస్తాయి. మానవులందరి సన్మార్గం కొరకు ఎంతమంది ప్రవక్తలు ప్రవహింప చేపట్టారో వారందరిపైన ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లా యొక్క శాంతి శుభాలు కారుణ్యాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలా వబారిక్ వసల్లిం. ప్రియ ధార్మిక సోదర సోదరిమణులారా, విద్యార్థిని విద్యార్థులారా, మిత్రులారా, అల్లా అజ్జవజల్లా అనుగ్రహంతో ఈరోజు మనము ఇస్లామియా షరియత్ యొక్క లక్ష్యాల్లో అతి ముఖ్యమైనటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, మరియు మానవత్వ రక్షణ ఇస్లాం ఏ విధంగా చేస్తుంది, మానవత్వాన్ని మానవుల నైతిక విలువలను ఇస్లాం ఏ విధంగా కాపాడుతుంది, దాని కొరకు ఎలాంటి యొక్క లక్ష్య నిర్ధారణను చేస్తుంది, దశా నిర్దేశాలను చేస్తుంది, ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. సోదర సోదరిమల్లారా, ఈరోజు ముస్లింలు కానివ్వండి, ముస్లిమేతరులు కానివ్వండి, ఇస్లాం ధర్మం యొక్క గొప్పతనాన్ని వారికి తెలియదు కాబట్టి షరియత్ అనే పేరు వింటారు, కానీ ఇస్లాం షరియత్ ఏం కోరుకుంటుంది, ఇస్లాం షరియత్ యొక్క లక్ష్యాలేంటి, ఉద్దేశాలేంటి, అది తనను ఎవరైతే ఫాలో అవుతున్నారో అనుసరిస్తున్నారో అలాంటి వారి నుండి ఏమి కోరుతుంది, మరి అలాంటి వారికి ఎలా ఒక ఒక ఆదేశాలు ఇస్తుంది అనే విషయాలు మనం ముందుగా తెలుసుకుంటే ఇస్లాం చట్టం యొక్క లక్ష్యాలను ఉద్దేశాలను మనం తెలుసుకుంటే అప్పుడు అల్హమ్దులిల్లా ఇస్లాం యొక్క గొప్పతనము, మహోన్నత ఔన్నత్యము, దాని విశిష్టత అనేది ప్రజల ముందు చక్కగా అర్థమవుతుంది. ఈ రోజుల్లో ధర్మం గురించి తెలియకపోవడం వల్ల చాలా మంది దాన్ని గుర్తించరు, ఎందుకంటే తెలిస్తే కదా వాటిని అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకుంటే అవగాహన కలిగి ఉంటే కదా దాన్ని స్వీకరించడానికి ఆచరించడానికి వారు ప్రయత్నం చేస్తారు. ఇన్షాల్లా అదే ఒక చిన్న ప్రయత్నం ఈరోజు మనం చేయబోతున్నాము. అదే
ఇస్లాం యొక్క షరియత్ యొక్క లక్ష్యాలు ఏంటి, దీన్ని మనం మరొక టాపిక్ గా కూడా తీసుకోవచ్చు. అదే ఇస్లాం లో మానవ రక్షణ ఎలా ఉంది అని. సోదరులారా, ఇస్లాం అనేది మానవత్వ ధర్మము, ప్రకృతి ధర్మము, సహజ ధర్మము. ఇది మానవత్వాన్ని కాపాడుతుంది, మానవుల కొరకు, మానవుల సన్మార్గం కొరకు, మానవులను అన్ని రకాల చెడుల నుండి, నష్టాల నుండి కాపాడుకునేందుకు, మరి మానవుడికి అన్ని రంగాల్లోని, అన్ని కోణాల్లోనూ, జీవితం అన్ని విభాగాల్లోనూ కూడా సన్మార్గ ప్రబోధను చేయడానికి వచ్చినటువంటి ధర్మం. ఇస్లాంలోని మీరు ఏ ఒక్క ఆదేశాన్ని తీసుకున్నా అది మానవత్వాన్ని, మానవ విలువల్ని కాపాడే ఒక ఆదేశాలే ఉంటాయి. ముఖ్యంగా ఐదు ఒక గొప్ప ఉద్దేశాలున్నాయి. ఐదు విధాలుగా మానవత్వాన్ని ఇస్లాం కాపాడుతుంది. ఇది ఇస్లాం యొక్క గొప్ప విశిష్టతల్లో, ప్రత్యేకతల్లో, ఔన్నత్యాల్లో మనం చెప్పుకోవచ్చు. మరియు షరియత్ ఇస్లామియా ఏం కోరుతుంది, దాని ఉద్దేశం ఏంటి అని ఎవరిని అడిగితే మనం చెప్పాల్సింది కూడా ఇదే, వారు అర్థం చేసుకోవాల్సింది కూడా అదే. ఇస్లాం మానవత్వాన్ని ఐదు రకాలుగా కాపాడుతుంది. ఒకటి హిఫ్జుద్దీన్, మనిషి మానవుని యొక్క ధర్మాన్ని కాపాడుతుంది ముందు. రెండవది హిఫ్జున్ నఫ్స్, ఇక మానవుని యొక్క ప్రాణ రక్షణను కల్పిస్తోంది, మానవుని యొక్క ప్రాణాన్ని కాపాడుతోంది. హిఫ్జుల్ అఖల్, మూడోది బుద్ధి జ్ఞానాలు ఏదైతే మానవుడికి ఇవ్వబడిందో దాని రక్షణ చేస్తుంది, దాన్ని కాపాడుతోంది. నాలుగవది హిఫ్జున్ నసల్, మానవుడి యొక్క వంశవాళి ఏదైతే ఉందో ఆ వంశాన్ని కాపాడుతోంది, రక్షణ కల్పిస్తోంది. ఇక ఐదవది హిఫ్జుల్ మాల్, మానవుని యొక్క ధన రక్షణ కల్పిస్తోంది, ధనాన్ని కాపాడుతుంది. సోదరులారా, ఇలా ఐదు ఐదు భాగాలుగా లేదా ఐదు రకాలుగా, ఐదు ముఖ్యమైన విషయాలుగా ఇస్లాం ధర్మాన్ని, ఇస్లాం ధర్మం మానవత్వాన్ని కాపాడుతుంది. అల్లాహ్ సుబ్హాను వ తాలా సర్వ లోకాల, సకల లోకాల సృష్టికర్త, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సకల లోకాలను సృష్టించి పాలిస్తున్నటువంటి అల్లాహకు మాత్రమే ప్రశంసలన్నీ. అంటే అల్లానే మానవులందరినీ పుట్టించాడు. మానవుల్ని పుట్టించిన తర్వాత అతడి ధర్మాన్ని, అతడి ప్రాణాన్ని, అతడి బుద్ధిని, అతడి వంశాన్ని, అటు కుటుంబాన్ని, మరి అతని యొక్క ధనాన్ని కాపాడేటటువంటి ఒక బాధ్యత, మరి కాపాడే విధంగా అన్ని రకాల భద్రతలను ఇస్లాం ధర్మం అనేది కల్పించింది. సుబ్హానల్లాహ్. సోదరులారా, వీటిని మనము షరియత్ ఒక పరిభాషలో అద్దరూరాతుల్ ఖమ్స్ అని అంటాం, లేదా మకాసిదు షరియాతుల్ ఖమ్స్, ఖమ్సియా అని కూడా అంటాం. మనకు ఇస్లాం పరిభాషలో ఏంటంటే ఇస్లాం యొక్క షరియత్లోని ఐదు అవసరాలు, అతి ముఖ్యమైనటువంటి ఐదు విషయాలు అని. అల్హమ్దులిల్లా, దీనిపైన కూడా మన యొక్క అస్లాఫ్ మరియు గతంలో కూడా లేదా కొద్దిపాటి సమయంలో కూడా మనకి ఎంతో మంది ఉలమాలు దీనిపైన ఎన్నో గ్రంథాలు రాశారు. నేను ఈరోజు మీ ముందు ఇన్షాల్లా మదాహిరు రహ్మతి بحفظ الضرورة الخمس من خلال سورة البقرة. ఇది ఒక చిన్నపాటి గ్రంథము. మదాహిర్ రహ్మ, అల్లా యొక్క కారుణ్యం యొక్క దృశ్యాలు. బిహిద్ది దరూరతిల్ ఖమ్స్, ఏదైతే మానవుడి పరిరక్షణ కోసం ఐదు విషయాలు, అవసరాలు ఉన్నాయో వాటిలో కారుణ్యం యొక్క దృశ్యాలు, కారుణ్యం యొక్క కోణము సూర బకారాలో ఏదైతే తెలుపబడిందో, అదేవిధంగా సూర్య మాయిదాలో కూడా ఏదైతే తెలుపబడిందో. సోదరులారా, అల్లా అజ్జవజన్న ఏదైతే ఖురాను గ్రంథాన్ని అవతరింపజేశాడో, ఖురాన్ లో ఎన్నో చోట్ల, రకరకాల సూరాల్లో, వివిధ విభిన్న సూరాల్లో, విభిన్న చోట్లలో అల్లా తఆలా విడివిడిగా కూడా అల్లా అజ్జవజన్న మనం చెప్పుకున్న ఐదు విషయాల గురించి మనకు చెప్పారు.
కానీ సూర్య బకరాలోను మరియు సూర్య మాయిదాలోను ప్రత్యేకించి వాటిలో ఈ సూరాలు, ఈ రెండింటి సూరాలు కూడా అల్హమ్దుల్లా ఎక్కువగా ఆయతులు అనేది వచ్చాయి. అందుకోసమే ఉలమాలు దానిపైన ఒక ఆర్టికల్స్ రాయడం జరిగింది, గ్రంథాలు లిఖించటం జరిగింది. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటటువంటి అంశాలు కూడా ఇది రెండు గ్రంథాల్లోనివి. అండ్ ఈ గ్రంథం మదాహిరు రహ్మ మిన్ హిఫ్ది దరూరాత్ అల్ ఖమ్సా మిన్ ఖిలాల్ సూరత్ అల్ బకరా మిన్ ఖిలాల్ సూరత్ అల్ మాయిదా, దీని నుండి చెప్పబోతున్నాను. అయితే సూర్య బకరా నుండి ఈ యొక్క మానవుని పరిరక్షణ కొరకు, మానవత్వ పరిరక్షణ కొరకు అల్లాహ్ తాలా సూర్య బకరాలో ఏవైతే ఆదేశాలు ఇచ్చాడో ఈ గ్రంథాన్ని దత్తూర్ అబ్దుల్లా బిన్ సాలం బిన్ యస్లం రచించారు. ఈయన మషల్లా జామియతుల్ ఉలుముల్ ఖురా మక్కతుల్ ముకర్రమాలో, మదీనా మునవ్వరాలో ఏదైతే ఉందో, సారీ మక్కతుల్ ముకర్రమాలోని ఏదైతే ఉందో ఉమ్ముల్ ఖురా ఆ ఒక యూనివర్సిటీకి ఈయన ఉస్తాద్ తఫ్సీల్ అనే గ్రంథాన్ని ఆయన బోధిస్తారు. కాబట్టి అల్హమ్దులిల్లాహ్ ఒక మకాల రాయడం అనేది జరిగింది. ఇక సూర్య మాయిదాలో ఏవైతే వచ్చాయో వాటన్నింటిని కూడా ఎంతో మంది ఉలమాలు ముఫస్సిరీన్లు కూడా అల్హమ్దుల్లా సూర్య ఆ ఒక మాయిదాలోనే ఆ ఆయతులు ఏంటో కూడా మనకు తెలపడం జరిగింది. సోదరులారా, ఇక మనం ఇక మన టాపిక్ లోకి వస్తే హిఫ్దుల్ హిఫ్దుద్దీన్ అల్లా అజ్జవజల్లా ప్రప్రథమంగా మానవుడి ధర్మాన్ని కాపాడుతాడు మరి షరియత్ కూడా మానవుడికి ధర్మం యొక్క రక్షణ అనేది కల్పిస్తుంది. అల్లా సుబ్హానహు వ తాలా మానవుని పుట్టించిన తరువాత తన ఇష్టానికి తనకు వదిలిపెట్టలేదు, తన మానవుని తన్ని వదిలిపెట్టలేదు. అల్లా అజ్జవజల్లా మొట్టమొదటి మానవుడు, ఆది మానవుణ్ణి, మరియు ఆదము హవ్వా, మరియు ఒక జిన్నాతుల్ని, మరియు పూర్తి ఒక ఇబ్లీస్ ను ఈ యొక్క భూలోకంలోకి పంపుతూ కూడా అల్లా తాలా అనే చెప్పడం జరిగింది. ఫఇమ్మా యతియన్నకుమ్ మిన్నీ హుదన్ ఫమనిత్తబఅ హుదాయా ఫలా ఖౌఫున్ అలైహిమ్ వలా హుమ్ యహ్జనూన్. ఇదే సూర బకరాలోని నాలుగో రుకూలో దాదాపుగా మనకి 35-36 ఒక ఆయతులు అల్లా అజ్జవజల్ చెప్పడం జరిగింది. అంటే మీరు ఇక భూలోకంలోకి వెళ్తున్నారు కదా, ఫయమ్మయతియన్నకు మిన్ని హుదా, ఇక నా దగ్గర నుండి మీ వద్దకు సన్మార్గం వస్తూనే ఉంటుంది. ఈ సన్మార్గం పైన ఎవరైతే అనుసరిస్తారో నడుస్తారో వారి పైన ఎలాంటి భయం కానీ మరి దుఃఖం కానీ ఉండదు అని అల్లా అజ్జవజల్ చెప్పడం జరిగింది. అంటే సోదరులారా, మానవుణ్ణి అల్లా అజ్జవజల్ పుట్టించి భూలోకంలోకి ఒక పరిమిత కాలంలోకి పంపించిన తర్వాత, ఒక నిర్ధారిత కాలంలో పంపించిన తర్వాత అతనికి పూర్తిగా మార్గదర్శకత్వాన్ని వహించాడు, మార్గాన్ని చూపించాడు. ఏ ధర్మాన్ని అనుసరించాలి, ఆ ధర్మం పేరేంటి, అతడు ఏ విధంగా జీవితం గడపాలి, ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది మంచిది, ఏది అతనికి హానికరము, ఏది ప్రయోజనము, ఇలా సర్వాన్ని అన్నింటిని కూడా అల్లా అజ్జవజల్ తెలపడం జరిగింది. దీన్నే మనం ధర్మం అని అంటాము. అంటే మనిషి యొక్క జీవిత విధానము, జీవన శైలి ఏదైతే ఉంటుందో, ఎవరితో ఎవరితో ఎలా మెదులుకోవాలి, మరియు ఏది అతనికి హానికరమో ప్రయోజనమో, ధర్మ సమ్మతమో ధర్మ నిషిద్ధమో, ఇలా ప్రతి తన జీవితానికి సంబంధించిన విషయాన్నిటినీ ఏదైతే తెలుపుతుందో దాన్నే ధర్మం ఉంటుంది. కాబట్టి అల్లా అజ్జవజల్లా మానవుడికి మొట్టమొదటిగా ధర్మాన్ని ఇచ్చాడు. వే ఆఫ్ స్టైల్ ఏదైతే ఉందో, వే ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో, అంటే జీవితాన్ని గడపడానికి ఒక విధానం ఏదైతే ఉంటుందో, తన మనుగడ ఏదైతే ఉందో, తన జీవనం ఏదైతే ఉందో, దాన్ని జీవించడానికి ఏదైతే శైలి ఉంటుందో, అతను ఏ విధంగా ఉండాలి, దీన్నే ధర్మం అంటారు. కాబట్టి అల్లాహు తఆలా సృష్టికర్త మానవుడికి ధర్మాన్ని ఇచ్చాడు, జీవిత విధానాన్ని ఇచ్చాడు. దీన్ని మనం ఇస్లాం అని అంటాము. ఇన్నద్దీన్ ఇందల్లాహి ఇస్లాం, అల్లా దగ్గర ఆమోదయోగ్యమైన ధర్మము కేవలం ఇస్లాం మాత్రమే. అల్లా దగ్గర ధర్మము, జీవన విధాన మానవులందరిది ఒక్కటే, అదే ఇస్లాం. సుబ్హానల్లా, అది ఆది నుండి ఉంది. ఆ తర్వాత ఆదమ్ అలైహిస్సలాం ఇక్కడ జీవితం గడిపిన తర్వాత, అంటే దాదాపుగా వారి కుటుంబము, వారి సంతానము అంతా కూడా ఒక 10,000 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత, 10 తరాలు 10 శతాబ్దాలు ఇలా గడిచిపోయిన తర్వాత, ఆ తర్వాత ఇబ్లీస్ అనేవాడు వచ్చి ఇక ఆ షిర్క్ అనేది చేయించడం జరిగింది. అంటే వారి యొక్క
వారి యొక్క పూర్వీకుల్లో మంచి వారు ఎవరు, పుణ్యాత్మలు ఎవరు, వారిని గుర్తు చేయి అని ఈ విధంగా కొద్ది కొద్దిగా వారి యొక్క చిత్రపటాలు వేయడము, ఆ తర్వాత విగ్రహాలు చేపించడము, ఆ తర్వాత ఈ విగ్రహాలనే మీ యొక్క తాత ముత్తాతలు పూర్వీకులు పూజించేవారు అని చెప్పేసి విగ్రహారాధనకు అలవాటు చేయడం జరిగింది. ఆ విధంగా నూహ్ అలైహిస్సలాం గారితో మళ్ళీ ప్రవక్తల పరంపరను అల్లాహ్ తాలా కొనసాగించారు. ఆ తర్వాత అల్హమ్దులిల్లాహ్ ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు. ఇబ్రాహీం అలైహిస్సలాం గారు, వారి యొక్క సంతానంలో ఇస్మాయిల్, ఇస్హాక్ నుండి మరి యాకోబ్, యాకోబు నుండి మరి యూసుఫ్, ఇంతలో మరి ఇస్రాయిల్ ఒక 100,000 మంది, ఆ తర్వాత మూసా, తర్వాత ఈసా అలైహిస్సలాం, ఆ తర్వాత మళ్ళీ ఇబ్రాహీం గారి కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి యొక్క వంశం నుండి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వచ్చారు. ఇతర వీళ్ళందరి ధర్మము ఒక్కటే, అదే ఇస్లాం. వీళ్ళందరి ధర్మం ఒకటే ఇస్లాం. మరి ఈ 1 లక్షకు పైగా వచ్చిన ప్రవక్తలందరూ కూడా మానవులకి బోధించింది, ఆచరించింది, మరి వారికి జీవన విధానంగా ఖరారు చేయించింది ధర్మం ఒకటి ఒకటి, అది ఇస్లాం. అందుకరికి అల్లాహ్ అజ్జవజల్లా సూరే బకరాలోని 132వ వచనంలో చెప్పడం జరిగింది, వస్సా బిహా ఇబ్రాహీమ బనీహి వ యాకూబ్ యా బనయ్య ఇన్నల్లాహ్ అస్తఫ లకుముద్ దీన్ ఫలా తమూతున్న ఇల్లా వ అంతుమ్ ముస్లిమూన్. ఇబ్రాహీం అలైహిస్సలాం గారు తమ సంతానానికి, యాకోబు సంతాన్, యాకోబు అయినటువంటి సంతానానికి ఈ విధంగానే వసియత్ చేయడం జరిగింది. సోదరులారా, నసీహత్ అంటే హితబోధ అవుతుంది, వసియత్ అంటే మరణానికి ముందు ఏదైతే ఒక బోధ చేయడం జరుగుతుందో లేదా ఒక మాట చెప్పడం జరుగుతుందో చనిపోవడానికి ముందుగా, దాన్ని వసియత్ అంటాము. కాబట్టి ఇబ్రాహీం అలైహిస్సలాం గారు తన సంతానమైనటువంటి ఇస్హాక్ మరియు యాకూబ్, యాకూబ్ యొక్క సంతానానికి చెప్పింది ఇదే, ఓ నా కుమారులారా, అల్లాహు తాలా మిమ్మల్ని ఎన్నుకున్నాడు తన ధర్మం, తన ధర్మం కొరకు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, ఆ ధర్మాన్ని ప్రజలకు అందజేయడం కొరకు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి ఫలా తమూతున్న ఇల్లా వ అంతు ముస్లిమూన్, మీరు ముస్లింలుగా మాత్రమే మరణించాలి. అల్లాహ్ అక్బర్. మీరు మరణించకూడదు కానీ ముస్లిం గాని అంటే మీరు అల్లాహ్ తాలాకు విధేయత చూపుతూ అల్లాను ఆరాధిస్తున్నటువంటి స్థితిలో మీ మరణం రావాలి. అంటే ఈ ధర్మాన్ని మీరు ఆచరిస్తూ ఉండండి, ప్రజలకు బోధిస్తూ ఉండండి అని అర్థం. ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఈ బోధన్ని వారికి చెప్పడం జరిగింది. అంతేకాదు సోదరులారా, ఇక 217లో అల్లాహ్ అజ్జవజల్లా హెచ్చరిక చేయడం జరిగింది, నరకం యొక్క శిక్షల గురించి భయపెట్టడం జరిగింది. వమయ్యర్తదిద్ మిన్కుమ్ అన్ దీనిహ్, ఎవరైతే తమ ధర్మాన్ని అల్లాహ్ అజ్జవజల్లా మా సహజ పరంగా ఫితరత్కనుగుణంగా ఏ ధర్మాన్ని అయితే మానవులకు ఇచ్చాడో, ఆ ధర్మం నుండి ఎవడైతే మార్గ ప్రస్తుతం అవుతాడో, ఆ ధర్మాన్ని ఎవడైతే వీడనాడుతాడో, ఫయముచు వహువ కాఫిర్, ఇక అదే విధంగా ఇస్లాం ధర్మం నుండి తప్పిపోయి మార్గ ప్రస్తుటయి ఆ విధంగా చనిపోతే, వహువ కాఫిర్, ఆడు తిరస్కారి, అవిశ్వాసి అయిపోతాడు. ఫఔలాయిక హబితత్ అమాలుహుమ్ ఫిద్ దునియా వల్ ఆఖిరా, ఇక ఎవడైతే ఇస్లాం ధర్మాన్ని వీడి ఒక మార్గ విహీనుడిగా, మార్గ భ్రష్టునుడిగా చనిపోతాడు, అతడు అవిశ్వాసి, తిరస్కారి, మరి అలాంటి వాడి యొక్క ఇహలోకంలోనూ పరలోకంలో కూడా వాడి ఆచరణలు అన్ని కూడా సర్వనాశనం అయిపోతాయి, వాడికి ఏ మాత్రం ప్రయోజనం చేకూరవు. వఔలాయిక అస్హాబున్ నారి హుమ్ ఫీహా ఖాలిదూన్, ఇలాంటి వారి నరకస్తులు, వారు అందరూ వారు కలకాలం ఉంటారు. అంటే సోదరులారా, ఇక్కడ అల్లాహ్ అజ్జవజల్లా మానవుణ్ణి పుట్టించిన తర్వాత, మానవుడికి సన్మార్గాన్ని చూపించిన తర్వాత ఆ ధర్మం యొక్క గొప్పతనాన్ని చెబుతున్నాడు. అల్లాహ్ తాలా సర్వ మానవాళికి ఏ ధర్మాన్ని ఇచ్చాడో దాన్ని మీరు ఆచరిస్తూ ఉండండి, అనుసరిస్తూ ఉండండి, దానిపైన గట్టిగా ఉండండి, నిలకడగా దృఢంగా ఉండండి, దాన్ని వీడిపోకండి, దాన్ని విడనాడకండి. దాన్ని విడనాడడం అంటే మనల్ని మనం స్వర్గానికి దూరం చేసుకోవడము, మరి నరకంలోకి పోవటం అని అల్లాహ్ అజ్జవజల్ హెచ్చరిక కూడా చేయడం జరిగింది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, మానవుడు అల్లాహ్ తాలా మానవుడికి ఇచ్చిన ధర్మం ఏదైతే ఉందో ఆ ఇస్లాం ధర్మాన్ని మనిషి అధ్యయనం చేయాలి, స్వీకరించాలి, మరియు ఆచరించాలి, దానిపైన నిలకడగా ఉండాలి, ఈ ఇస్లాం ధర్మం పైనే మరణించాలి. సుభానల్లాహ్. అప్పుడే అతనికి అల్హమ్దులిల్లా ఇహపర లోకాల్లో సన్మార్గము, సాఫల్యం అనేది అతనికి ప్రాప్తమవుతుంది. అదే విషయము ఎంతో మంది ప్రవక్తలు చెప్పడం జరిగింది. సూరే బకరాలో కూడా అదే విషయం ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. అదే విధంగా 255 ఏదైతే సూరే
ఆయత కుర్సీ అని మనం చెప్తాము, అల్లాహు లా ఇలాహ ఇల్లాహు, ఇస్లాం ధర్మాన్ని ఎందుకు అనుసరించాలి, అల్లాహ్ని మేము ఎందుకు ఆరాధించాలి, ప్రవక్త మొహమ్మద్ని మేము ఎందుకు ప్రవక్తగా చేసుకోవాలి, ఖురాన్ ని ఎందుకు మేము నమ్మాలి అనే వారి కోసమే అల్లాహ్ అజ్జా వజల్లా సురే బకరాలో 255 వచనంలో వారికి ఎన్నో ఆధారాలు ఇవ్వడం జరిగింది. అల్లాహ్ తప్ప మరొక నిజ ఆరాధ్యుడు లేడు, ఎందుకంటే ఆయన అల్ హయ్యుల్ ఖయ్యూమ్, సజీవుడు, మరి యొక్క పూర్తి విశ్వాన్ని నడుపుతున్న వాడు, మూల విరాట్లు ఆయన, భూమి ఆకాశాలు ఉన్న సమస్తము ఆయనదే, కొనుకు కాని నిద్ర కాని రానివాడు ఆయన, ఆయన ముందు ఉన్నది వెనుక ఉన్నది తెలుసు, ఆయన యొక్క జ్ఞానం పరిజ్ఞానము లేకుండా ఎవరు కూడా ఏది కూడా గ్రహించలేరు. ఇలా అల్లాహ్ అజ్జవజల్ల 10 ఆధారాలు చెప్పడం జరిగింది. అల్లాహ్ అజ్జవజల్ల సృష్టికర్త, అల్లాహ్ కాకుండా మిగతాదంతా సృష్టి, కాబట్టి సృష్టికర్త అయిన అల్లాను ఆరాధించాలని చెప్పడం జరిగింది. అల్లాహ్ అజ్జవజల్ల పూర్తి విశ్వాన్ని, భూమి ఆకాశాలను, వాటి మధ్య ఉన్న సమస్తాన్ని ఏదైతే పరిపాలిస్తున్నాడో అందులో ఏమాత్రం అలసిపోడు. మరియు అల్లాహ్ అజ్జవజల్ల చాలా మహోన్నతుడు, వల్ అనియుల్ అదీమ్, అడు మహోన్నతుడు మరియు అత్యున్నతుడు మహోన్నతుడు, అంటే 7 ఆకాశాల పైన, సప్తాకాశాల పైన, ఆర్ష్ పైన ఉన్నవాడు, ఎత్తైన వాడు, అదే విధంగా మహోన్నతుడు కూడా అని అల్లాహ్ తాలా చెప్పడం జరిగింది. ఆ తర్వాత చెప్పడం జరిగింది, లా ఇకరాహ ఫిద్దీన్, ధర్మంలో ఎలాంటి బలవంతం లేదు, బలవంతం లేదు, కత్తబయ్యన రుష్టు మినల్ గై, ఇక ఈ ఆధారాల ఖురాన్లో అల్లాహ్ని ఎందుకు దేవుడు, అల్లాహ్ని ఎందుకు ఆరాధించాలి, వేరే వారిని ఎందుకు ఆరాధించకూడదు, తదితర ప్రశ్నలకు సమాధానం ఇవ్వబడింది. కత్తబయ్యన రుష్టు మినల్ గై అంటే అపమార్గం నుండి ఇక మార్గం సన్మార్గం ప్రస్ఫుటమైపోయింది, అంటే నీళ్లకు నీళ్లు, పాలకు పాలుగా, చెడు ఏంటి మంచి ఏంటి, సన్మార్గం ఏంటి దుర్మార్గం ఏంటి, స్వర్గ మార్గం ఏంటి నరక మార్గం ఏంటి, ఇలా అల్లాహ్ చాలా కోరాలను స్పష్టంగా తెలపడం జరిగింది. కాబట్టి ఇక ఎవరైతే అల్లాహ్ ఏ తరలను ధిక్కరించి అల్లాను ఎవరైతే విశ్వసిస్తారో, అలాంటి వారు ఒక గట్టి కడియాన్ని, ఆధారాన్ని గట్టిగా పట్టుకున్నాడు, లంఫి సోమల, అది ఎన్నటికీ, అది ఎన్నటికీ తెగనది మరియు క్షీణించనది. వల్లాహు సమీఉన్ అలీమ్, అల్లాహ్ అజ్జవజల్లా వినేవాడు మరియు అన్ని తెలిసినవాడు. సుబ్హానల్లాహ్. సోదరులారా, ఈ విధంగా అల్లాహ్ అజ్జవజల్లా ధర్మాన్ని, ఇస్లాం ధర్మాన్ని ఎందుకు మనం ఆచరించాలి అనే విషయాన్ని కూడా మన ఖురాన్ స్పష్టంగా తెలపడం జరిగింది. కాబట్టి మానవులందరికీ అల్లాహ్ ఇచ్చిన ధర్మం ఒకటే, కాబట్టి దాన్ని మానవుడు అధ్యయనం చేసి తెలుసుకొని విశ్వసించి మరియు స్వీకరించి ఆచరించాల్సి ఉంటుంది. ఇస్లాం ధర్మం ద్వారానే మానవుని యొక్క ధర్మాన్ని అల్లాహ్ కాపాడుతున్నాడు. చూడండి, ముస్లింలు అల్లాహ్ అజ్జవజల్ స్వచ్ఛమైన ముస్లిం, నికార్సైన ఒక ముస్లిం విధేయుడు అల్లా ముందు తప్ప తన శిరస్సును, తన చేతుల్ని ఎక్కడా చాచడు. ఈ శిరస్సు వంచితే అల్లా ముందే అతడు ఖియాం చేసిన, నిలబడ్డ గౌరవంగా, రుకు వంగిన, లేదా సజదా చేసిన, సాష్టంగ ప్రణామం చేసిన, అది అల్లా ముందే. అది బలిదానం చేసిన అల్లా కొరకే, మొక్కుబడులు పెట్టుకున్న అల్లా కొరకే, సహాయం వర్ధించిన అల్లా కొరకే, అల్లానే అర్థిస్తాడు. ఇది అసలు సిస్సలైన ముస్లిం. ఇక మీరు కాస్త ఆలోచించండి, ఇస్లాం ధర్మాన్ని కాకుండా వేరే ధర్మాన్ని ఆచరించేవాడు సృష్టికర్త ముందు కాకుండా సృష్టి ముందు తన తనను వంచుతాడు. నౌజుబిల్లా. ఇది ఒక మనిషికి అతి అతి మనిషికి తగని విషయం. ఇది మనిషికి అత్యున్నతమైనటువంటి హోదా అల్లా ఒక దాసుడు అవడం, ముస్లిం అవడం. మనుషులు గుర్తించట్లేదు, మనిషిగా పుట్టుక, మనిషి పుట్టుక పుట్టిన తర్వాత నిజమైన అల్లా ముందు ఒక ముస్లింగా, విధేయుడిగా ఉండటం అనేది మానవుడికి ఒక గొప్పతనము. ఇదే గొప్ప హోదా. అబ్దుల్లా, అల్లా దాసుడు, ముస్లిం అని పిలువబడడం అనేది ఒక గొప్ప హోదా. ఇందులోనే గౌరవం ఉంది. సుబ్హానల్లా. ఎవరి దగ్గర చేయి చాచడు, ఎవరికి భయపడ్డాడు, ఎవరి ముందు శిరసు వంచడు, కేవలం సకల లోకాల సృష్టికర్త ముందు మాత్రమే. కానీ ఇక ఒక ముస్లిం కాకుండా వేరే వారి స్థితి చూడండి, దర్గాల ముందు, నౌజుబిల్లా, మృదుల ముందు, నిర్జీవుల ముందు, ఈ సృష్టి ముందు, చెట్టు, పుట్ట, రాయి, రప్ప, జెండా, ఇలా వీటిని నౌజుబిల్లా ఈ మానవుడు చేసుకుని వాటి ముందు సాగిల పడుతున్నాడు, వాటిని నడిపిస్తున్నాడు నిర్జీవుడు. వత్తఖదు మిన్ దూనిహి ఆలిహ లా యఖ్లుఖూన షైఅన్ యఖ్లుఖూన్, అల్లాహ్ తాలా అన్నాడు, లా తఖుదుహు సినతు వలా నౌమ్, అల్లాహ్ తాలాకు కొనుకు రాదు, నిద్ర రాదు. మరి మానవుడు అతడు బలహీనుడు, నిద్రిస్తాడు, మరి కొనుకు వస్తుంది, బలహీనత, అలాంటి బలహీనత లేని వాడు అల్లాహ్ అజ్జవజల్ల. బలహీనులు
నిస్సహాయులైనటువంటి మానవులను ఈరోజు మనిషి పూజిస్తున్నాడు. సుబ్హానల్లా. ఈ విధంగా తేట తెల్లం చేసి అల్లా తాలా మానవుడి యొక్క ధార్మిక రక్షణ, ధర్మ రక్షణ అనేది చేయడం జరిగింది. ధర్మో రక్షిత రక్షిత అని ఏదైతే ఈరోజు కొంతమంది ప్రజలు చెప్పుకుంటారు, నౌజుబిల్లా, అసలైనటువంటి ధర్మము, అసలు సిద్ధమైనటువంటి న్యాయము ఇస్లాం ధర్మం. మిగతా వారందరూ కూడా ఈ రోజుల్లో నౌజుబిల్లా మానవుల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. సృష్టికర్త పేరు చెప్పుకొని సృష్టిని పూజించమని చెప్తున్నారు. చెట్టు పేరు చెప్పుకొని ఫలాలు పండ్లమ్ముకునే వాళ్ళ విధంగా నౌజుబిల్లా వార స్వలాభాల కొరకు, తమ రాజకీయాల లబ్ధి కొరకు, తమ సీటు కొరకు, ఓటు కొరకు, నోటు కొరకు ఈ రోజుల్లో నౌజుబిల్లా మనుషులు, ఈ రోజు కొంతమంది స్వార్థపరులు ఈరోజు మానవుల్ని అపమార్గం పట్టిస్తున్నారు. సోదరులారా, సృష్టికర్త ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే అని అల్లా అజ్జవజల్ల పంపిన ప్రవక్తలందరూ చెప్పారు. ఇది ధర్మం, ఇది ప్రకృతి, ఇది ధర్మం, న్యాయం ఇది. కానీ ఈ రోజుల్లో కొంతమంది ఉంటారు, విగ్రహాలను పూజించండి అంటారు నౌజుబిల్లా. విగ్రహాలు ఏంటి? విగ్రహాలు అసలు మానవుడు తయారు చేసినవాడు, తాను తయారు చేసినవాడు తనకంటే గొప్పవాడవుతాడా? నౌజుబిల్లా. ఒక మనిషి గొప్పవాడవుతాడా? సృష్టించిన వాడు గొప్పవాడవుతాడా? సృష్టించబడిన వాడు గొప్పవాడవుతాడా? గుడ్డివాడు చూసేవాడు సమానులు కారా? ఇలా అల్లా అజ్జవజల్ల ఖురాన్లో ఎన్నో చోట్ల ఎన్నో ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. కాబట్టి సోదరులారా, ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే అల్లా అజ్జవజల్ల ధార్మిక రక్షణ కల్పిస్తున్నాడు. సుబ్హానల్లా. ఇందులో ప్రశాంతత ఉంది, మనశ్శాంతి ఉంది, విధేయత ఉంది, సాఫల్యం ఉంది, సన్మార్గం ఉంది. ఇస్లాం ధర్మంలో అల్లా అజ్జవజల్ల సృష్టికర్త ఇచ్చినటువంటి మా ధర్మంలో ఇవన్నీ మనకు ప్రాప్తమవుతాయి. కానీ అక్కడ అక్కడ ఏది లేదు. ఇస్లాం తప్ప మిగతాదంతా కూడా అంధకారము, మోసము, తగ వారి యొక్క భ్రమ ఊహాగానాలను వారు అనుసరిస్తున్నారు. ఇవన్నీ మానవులు కల్పించుకున్నటువంటి ఒక మతాలు, కట్టుబాట్లు, సంప్రదాయాలు తప్ప దేవుడు అల్లా ఇచ్చినటువంటివి కాదు. మనిషి దీన్ని గుర్తించాలి. అందుకొరకే ఈ రోజున సూరే ఇబ్రాహీములో, సూరే హిజర్లో 15వ సూరాలోని మొదటి వాక్యాలు చదవండి. ఇక్కడ ఈ రోజున ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని కాదన్నారో, మరి నౌజుబిల్లా వీళ్ళు పరిహసించారు, అలాంటి వారు ప్రళయ దినానికి వెళ్ళిన తర్వాత రుబమా యవద్దుల్లదీన కఫరు లౌ కాను ముస్లిమీన్, ఆ రోజున ప్రళయ దినానికి వెళ్ళిన తర్వాత అయ్యో మేము ప్రపంచంలో ముస్లిమై ఉంటే ఎంత బాగుండేది అని అక్కడికి వెళ్ళి వాపోతారు. రుబమా యవద్దుల్లదీన కఫరు లౌ కాను ముస్లిమీన్. సో హిజర్ చదవండి మొదటి వాక్యం 15వ సూరా. అల్లాహ్ అక్బర్. కాబట్టి అల్లాహ్ ఇచ్చినటువంటి ధర్మాన్ని కాల రాయటమో కాదనటమో ఇది ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళటమే. అలా వెళ్ళిన వ్యక్తికి మనశ్శాంతి లాభం కలగదు. అలానే ఈ రోజుల్లో అతడు అన్నింటినీ నాశనం చేసుకున్నాడు. తన మనశ్శాంతిని, తన డబ్బును, తన విశ్వాసాన్ని, ఇలా తనున్న ఎనర్జీని అంతా కూడా నావుదు ఇలా ప్రపంచం కొరకు, సృష్టి జీవుల కోసం ఇస్తున్నాడు. కానీ తన సృష్టి కొరకు ఏది చేయడం లేదు. కాబట్టి అల్హమ్దులిల్లాహ్, ఇస్లాం ముందు మానవుణ్ణి కాపాడుతోంది. ఈ ధర్మాన్ని కాపాడుకో, నీ యొక్క సృష్టికర్తను ఆరాధించు. ఇది ఇది మానసిక శాంతి, ప్రశాంతతను కలిగిస్తుంది, మనోధైర్యాన్ని కలిగిస్తుంది. సోదరులారా, ఇది చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో చాలా కొంతమంది అనుకుంటారు అంటే ధర్మం పైన ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉండడం అనేది ఇదొకటి ఒక జాగస్తపు మాట, లేదా వయసు వలన వాళ్ళు చేయాల్సిన పని అంటారు. నౌజుబిల్లా. కాదు సోదరులారా, మనిషి పుట్టగానే ఓహరాగానే మొట్టమొదటిగా చేయాల్సింది తన యొక్క ప్రభువును గుర్తించి, సృష్టికర్తను గుర్తించి ఆరాధించటము. అలా గుర్తించినప్పుడే అతడి ఒక పుట్టుకకు పరమార్థము సార్థకత కలిగినట్టు. ఇక ఎవరు ఈ రోజుల్లో ఎవరైతే లేరో అలాంటి వారికి అసలు ఆ జీవితము అనేది ఎందుకు పుట్టించామో అనే ఒక ప్రశ్నార్థకంగా జీవితం అనేది గడుస్తుంది. కాబట్టి సోదరులారా, ఇక్కడ ఏంటంటే అల్లాహ్ అజ్జవజల్ల మొట్టమొదటిగా ధార్మిక రక్షణ కలిగిస్తున్నాడు మానవుడికి. ఒక సెక్యూరిటీగా అతని భద్రత కొరకు తన యొక్క నమ్మకాలు ఎలా ఉండాలి, ఆచరణ ఎలా ఉండాలి, ఆదేశాలు ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మెదురుకోవాలి అని చెప్పేది ధర్మము అలా అల్లా అజ్జవజల్ ఇస్లాం ధర్మాన్ని అల్హమ్దులిల్లా మనకి ఇవ్వడం జరిగింది. ఇక రెండవది సోదరులారా, అల్లా అజ్జవజల్ల మానవత్వాన్ని కాపాడుతున్నాడు ధర్మం ద్వారా. మరి మానవత్వాన్ని, మానవుల ప్రాణాన్ని కాపాడుతున్నాడు, అది హిజ్జున్ నఫ్స్. సోదరులారా, ఈ ధర్మం ఇస్లాం మానవుని ప్రాణానికి ఎంతో విలువ ఇచ్చింది. మానవుని ప్రాణానికి ఎంతో విలువ ఉంది.
అతన్ని ఇట్టే చంపేయడానికి ఏ మనిషికి హక్కు లేదు. ఇలా ఒకరిని హతమార్చడము, హత్య చేయడము, లేదా స్వీయ హత్య, ఆత్మహత్య అనేది కూడా పాపంగా ఇస్లాం అనేది చెప్పడం జరిగింది. ఇస్లాం దీనిని ఖండించింది మరియు నిషిద్ధం చేసింది. అది సూర్య బకరాలు 84వ సూరాలు అల్లాహ్ అజ్జా వజల్ చెప్పడం చెప్పాడు. వైద అఖదనా మీతాఖహుమ్ లా తస్ఫికూన దిమాఅకుమ్. మీ అందరి నుండి కూడా మీ వాగ్దానం తీసుకోవడం జరిగింది, మీరు రక్తపాతాన్ని సృష్టించకూడదు అని. సుదర్లారి, యొక్క ఆయత అనేది బనీ ఇస్రాయిల్ కొరకు, ఏదైతే మూసా అలైహిస్సలాం గారి యొక్క వంశం ఏదైతుందో వారి కొరకు చెప్పబడింది. కానీ ఇది ఖురాన్ లో ఏదైతే వాక్యాలు వచ్చాయో అది వారి కొరకే పరిమితం కాదు, ఇది అందరి కొరకు మరియు అందరికి కూడా అర్పిస్తుంది. అంటే ఎవరు కూడా మనందరితో కూడా వాగ్దానం తీసుకోవడం జరిగింది అంటే మనము రక్తపాతం సృష్టించకూడదు, ఒకరిని హత్య చేయకూడదు. ఒక మానవుణ్ణి కాపాడటం అనేది గొప్ప విషయము. కాబట్టి మనిషిని తనకు తానుగా చంపటం అనేది కూడా నౌజుబిల్లా లేదు. అల్లా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని ఖండించారు. ఆత్మహత్య అనేది మహాపాపం ఇస్లాం ధర్మంలో. ఎందుకంటే అల్లా అజ్జవజల్లా ఏదైతే మానవుడికి ప్రాణాన్ని ఇచ్చాడో ఇది ఒక అమానత్. అంటే అల్లా అజ్జవజల్ మనకు ప్రాణాన్ని ఇచ్చింది ఎందుకు వరకు? దాన్ని కాపాడుకుంటూ అల్లా ఆరాధన చేసి సన్మార్గం గుండా మనము అల్లా యొక్క ఆదేశాలను మనము పాటిస్తూ అల్లా సుబ్హాను తాలా చెప్పినటువంటి ఒక స్వర్గాన్ని పొందడానికి. కానీ ఈ రోజుల్లో నౌజుబిల్లా మనిషి ఇలా గుర్తించలేకపోతున్నాడు. కాబట్టి అల్లా అజ్జవ దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇదే చెప్పడం జరిగింది. ఇక ఎవరు కూడా తమను తాముగా హత్య చేస్తూ, అంటే ఆత్మహత్య అనేది మహాపాపం, ఆత్మహత్య అనేది మహాపాపం. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ప్రపంచంలో ఎవరైతే ఏ విధంగా తమను తాము హత్య చేసుకున్నారో అదే శిక్ష అనేది వారికి పరలోకంలో ఇవ్వబడుతోంది. మన్ ఖతల నఫ్సన్ బి హదీదతిన్ వ హదీయతుహు ఫీ యదిహి యతవజ్జహు బిహా ఫీ బతనిహి ఫీ నార్ జహన్నమ ఖాలిదన్ ముఖల్లదన్ ఫీహా అబదా. అల్లాహు అక్బర్. హదీస్ లో వచ్చిన పదాలు ఎలా ఉన్నాయంటే ఖాలిదన్ ముఖల్లదన్ ఫీహా. ఖాలిదన్ అంటేనే శాశ్వతంగా, ముఖల్లద్ అంటే మరి ఒక తాకిద్ అంటే ఇంకా శాశ్వతంగా ఉంటుంది, ఇంకా దానికి పైగా ఫీహా ఆ నరకంలోనే అబదా. ఖాలిదన్ ఫీహా అనేది ఒక శాశ్వతంగా ఉండడం చెప్తోంది. ముఖల్లదన్ మరియు అబదా ఈ రెండు పదాలు మరి ఒక వచ్చి దాంట్లో మరింత తాకీదునంటే అతడు నరకంలోనే ఉంటాడంటే, ఎవరైతే ఏదైనా లోహపు వస్తువు అంటే ఏదైనా ఇనుముతో కానీ లేదా ఏదైనా ఒక వస్తువుతో తమను తాము హత్య చేసుకుంటే ఆ విధంగానే తను తను పొడుచుకుంటూ నరకంలోని ఇలా అతపాల పాతాలానికి వెళ్తూనే ఉంటాడు, నరకంలోకి వెళ్తూనే ఉంటాడు. వమన్ సరబ సమ్మన్ ఫఖతల్ నఫ్సహు ఫహు యతహస్సహు యతహస్సహు ఫీ నార్ జహన్నమ ఖాలిదన్ ముఖల్లదన్ ఫీహా అబదా. ఇక ఎవరైతే విషయం తాగి చచ్చాడో అలానే పరలోకంలో కూడా విషయం తాగుతూనే అలా నరకంలోకి వెళుతూనే ఉంటాడు, వాడు నరకంలోనే ఉంటాడు. అదే విధంగా ఎవరైతే కొండ ఎక్కి అంటే ఏదైనా ఎత్తైన ప్రదేశం నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడో అదే విధంగా నరకంలో కూడా అక్కడ నుండి దూకుతూ మళ్ళీ నరకంలోకి పడుతూ ఇలా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ముస్లిం షరీఫ్ లో హదీస్ వచ్చింది. కాబట్టి సుదల దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా చెప్పడం జరిగింది, ఆత్మహత్య అనేది మహాపాపం, హరాం, నిషిద్ధము. మనము మనల్ని చంపలేము, మనల్ని మనల్ని హత్య చేసుకోవడం ఆత్మహత్య అనేది లేదు, అదే విధంగా ఇతరులను కూడా చంపే హక్కు మనకు లేదు. అందుకోసమే మీరు ఎవరిని కూడా చంపకండి, మీరు రక్తపాతాన్ని సృష్టించకండి అని అల్లా అజ్జవజల్లా చెప్పటం అనేది జరిగింది. అందుకోసమే ఇక్కడ చంపటము ఒకటి రెండు రకాలుగా, ఒకటి ఏంటి, అల్లా అజ్జవజల్లా ఏవైతే హరాం చేశాడో నిషిద్ధం చేశాడో వాటిని మనిషి ఉపయోగించుకుంటాడు. ఉదాహరణకి చూడండి, ఈ రోజుల్లో సారాయి మద్యపానం, డ్రగ్స్ ఉన్నాయి, మద్యపానం ఇలాంటి హరాం మనిషికి హాని కలిగించే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమవుతాయి, స్లో పాయిజన్ లాగా కొద్ది కొద్దిగా ఎంతమంది లేరు నౌజుబిల్లా, సిగరెట్లు తాగి, గుట్కాలు తిని, తర్వాత పొగ త్రాగి, మద్యం అలవాటు పడి ఇలా చేసి నౌజుబిల్లా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. క్యాన్సర్, నాలుక క్యాన్సర్, తర్వాత గొంతు క్యాన్సర్, మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వచ్చి నౌజుబిల్లా తమకు కుటుంబానికి బాధ కలిగించి తను బాధపడి నౌజుబిల్లా ప్రపంచాన్ని వీడిపోయి ప్రాణాలు వీడుతారు నౌజుబిల్లా. కాబట్టి ఈ విధంగా కూడా మనము మనల్ని చంపడం అంటే
আল্লাহ আন্নু কসম লা তুলকু বি আইদিকুম ইলা তাহলুকা, సూర్య బకరాలోనే 195 ఆయతలో అల్లాహ్ తాలా చెప్పడం జరిగింది. మిమ్మల్ని మీరు వినాశనానికి గురి చేసుకోకండి, అంటే మీ చేతులారా మిమ్మల్ని మీరు నాశనం చేసుకోకండి. చేతులారా చేసుకోవడం అంటే ఇప్పుడు తెలుసు, ఈ మద్యపానం ఏదైతే ఉందో, సిగరెట్, గుట్కా, బీడీలు లేదా పొగ, ఇది తంబాకు సంబంధించినవి, పొగాకు సంబంధించిన డ్రగ్స్ మనం ఏవైతే ఉన్నాయో, వీటి వల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది. ఆరోగ్యం చెడిపోయినప్పుడు మన కిడ్నీ, మన యొక్క హార్ట్, మన ఊపిరితిత్తులు ఇలాంటి ఏదో ఒక ఎఫర్ట్ అయి ఫెయిల్ అయిపోతే చచ్చిపోతాం. అంటే ఒక రకంగా ఏమవుతున్నాం, మనల్ని మనం ఆత్మహత్య చేసుకుంటున్నాం. ఒక ఆత్మహత్య ఏంటి, స్పాట్ డెడ్ అవుతాం. ఒకడు ట్రైన్ కి ఎదురుగా వెళ్ళిపోయాడు, కొండెక్కాడు, కొండ దూకాడు, ఫ్యాన్ కూర పెట్టుకున్నాడు లేదు పొడుచుకున్నాడు, నౌజ్ బిల్లా, ఇది కూడా ఆత్మహత్యే. ఇలా చంపడం కూడా ఆత్మహత్యే. అంటే స్లోగా కొద్ది కొద్దిగా అలవాటు చేసుకొని అలవాటు చేసుకొని అనారోగ్యానికి గురై చచ్చిపోవడం, ఇది కూడా ఆత్మహత్య. ఇవేటి కూడా పాల్పడకూడదు అల్లాహ్ అజ్జ వజల ఇలా విధంగా కూడా చెప్పడం జరిగింది. అంటే అల్లాహ్ హరాం చేసిన వాటికి దూరంగా ఉండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మరి అదే విధంగా ఇలా కోపము, పగ ద్వేషము, అక్కసు వల్ల కూడా ఒకరిని మీరు హత్య చేయకండి. ఈ రోజుల్లో కూడా మనిషి ఏం చేస్తారు, నౌజ్ బిల్లా, ద్వేషం ఏదో చిన్న చిన్న విషయాలకు కూడా కోపానికి వచ్చేసి నౌజ్ బిల్లా ఒకరిని పొడవడం కానీ చంపడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి. కాబట్టి ఇస్లాం దాన్ని కూడా హరాం చేయడం జరిగింది. కాబట్టి మనిషికి జీవించే హక్కు ఇస్తుంది, మనిషి ప్రాణాలని ఇస్లాం కాపాడుతుంది, ఎవరిని చంపకూడదు. అందుకోసమే ఇలా చంపడం అనేది ఘోర పాపము. అందుకోసం ఇస్లామీ షరియత్ ఏమంటుంది, ఎవరైతే ఎవరైతే చంపుతాడో దానికి కిసాస్ అనేది ఉంది. దానికి ఏముంది, కిసాస్ అనేది ఉంది. ఆ కిసాస్ అంటే ఏంటండి, కిసాస్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని చంపేయడం జరిగింది. కానీ ఆ చంపేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతన్ని చంపే హక్కు ఉంటుంది. ఎందుకంటే మక్తూల్ అంటే ఎవరైతే హత్య గావించబడ్డాడో అతని కుటుంబీకులు, హంతకుడు ఎవరైతే ఉన్నాడో హంతకుడిని చంపవచ్చు. అంటే ఆ వ్యక్తి కాదు, షరియత్ అనేది ఎక్కడైతే షరియత్ ఉంటుందో, కాజీ అక్కడ జడ్జ్ ఎవరైతే ఉంటారో అతడు అతన్ని ఉరి తీయడం కానీ లేదా అందరి ముందు అతని శిరస్సు ఖండన కానీ అనేది జరుగుతుంది. సుదర్లారా, ఇది చూడడానికి కొంతమందికి నచ్చకపోవచ్చు, అసహించుకోవచ్చు, ఏంటండి ఇలా ఉంది అంటారు. కానీ నౌజు బిల్లా, ఆ మనిషి ఆలోచిస్తే అల్హమ్దులిల్లా ఇస్లాం లో ఏవైతే శిక్షలు ఉన్నాయో ఇవి చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి మనిషి ఎవ్వడు ధైర్యం చేయలేడు, వారు దూరంగా ఉంటాడు. సుబ్హాన్ అల్లాహ్. ఒకసారి మీరు గమనించండి, సూరా బకరాలు 178 178 179 179 వచనాలు ఒకసారి చదవండి. యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముల్ ఖిసాసు ఫిల్ ఖత్ల. ఓ విశ్వాసులారా, మీకోసం కిసాస్ అనేది చేయడం, కిసాస్ అంటే హత్య యొక్క ప్రతీకార ఒక హత్య. అంటే ఒక వ్యక్తిని చంపాడు, హంతకుడిని మళ్ళీ అతన్ని కూడా చంపాలి. అయితే కిసాస్ అనేది ఎవరు తీస్తాడు, అక్కడ ఉన్నటువంటి జడ్జ్ అనేది అతని రెండింటి విషయాలను చూసి పరిశీలించి తప్పు ఏంటి ఎలా జరిగింది, ఆ కేస్ అనేది రుజువైన తర్వాత ఈ విధంగా శిక్ష అనేది వేయడం జరుగుతుంది. అల్ హుర్రు బిల్ హుర్రు, ఒకవేళ అతడు స్వతంత్రుని చంపితే స్వతంత్రుని చంపచ్చు, లేదా అల్ అబ్దు బిల్ అబ్దు, ఒకవేళ బానిసను చంపితే బానిసకు బదులుగా బానిసలు, అల్ ఉన్సా బిల్ ఉన్సా, స్త్రీకి బదులుగా స్త్రీ, ఫమన్ ఉఫియ లహు మిన్ అఖీహి షయ్ఉన్ ఫత్తిబాఉ బిల్ మఅరూఫ్. ఒకవేళ హంతకుడు ఎవరినైతే చంపాడో అది కిసాస్ కాకుండా మరొకటి ఏముందంటే, అక్కడి వారి కుటుంబీకులు కనుక అతన్ని అల్హమ్దులిల్లా క్షమించి వదిలి పెడితే, అతనితో ఒక మంచి మేలుకు చేస్తే అది కూడా అయిపోతుంది. బిహసాన్ లేదా ఏదైనా కొంత రుసుము తీసుకొని లేదా ఏదైనా తీసుకొని అతన్ని వదిలి పెట్టవచ్చు. ఈ రెండు ఆప్షన్స్ ఎవరైతే చంపబడ్డారో వారి కుటుంబులకు అల్హమ్దుల్లా ఉంది. అంటే తాను కోరుకుంటే అతన్ని క్షమించకుండా ఆ ఉరి శిక్ష ఏదైతే ఉందో దాన్ని అమలు చేయవచ్చు, లేదా అతన్ని క్షమించవచ్చు, లేదా అతని నుండి ఏదైనా రుసుము కానీ డబ్బు కానీ ఏదైనా వస్తువు తీసుకుని వదిలిపెట్టచ్చు. ذَلِكَ تَخْفِيفٌ مِّن رَّبِّكُمْ وَرَحْمَةٌ فَمَن اعْتَدَى بَعْدَ ذَلِكَ فَلَهُ عَذَابٌ أَلِيمٌ. ఇది కూడా అల్లాహ్ యొక్క గొప్ప కారుణ్యము, ఇలాంటి ఒక వెసులుబాటు ఉంది. وَلَكُمْ فِي الْقِصَاصِ حَيَاةٌ يَا أُولِي الْأَلْبَابِ لَعَلَّكُمْ تَتَّقُونَ. ఇక 179 వచనం ఏదైతే ఉందో
ఎంతో దీని అందరూ గమనించాలి. వలకుం ఫిల్ ఖిసాస్ హయాతు యా ఉలిల్ అల్బాబ్, ఈ ఖిసాస్ యొక్క ప్రతీకార యొక్క చర్య హత్య ఏదైతే ఉందో ఇందులో మీ కొరకు జీవనము ఉంది. ఓ ఒక జ్ఞానవంతులారా, మీరు భయపడడం కొరకు, మీరు అల్లా అవిధేయతకు దూరంగా ఉండడం కొరకు. అల్లాహుతో ఇప్పుడు నేను ఎవరినైనా హత్య చేస్తే దానికి బదులు నేను చచ్చిపోతాను, నాకు కూడా ఒక శిక్ష అమలు చేయబడుతుంది, కాబట్టి నన్ను కూడా చంపేస్తారని భయం నాలో ఉంటే నేను ఎవరిని హత్య చేస్తానండి? కాబట్టి ఈ రోజుల్లో ఆ భయం లేకపోవడం వల్లే మనిషి ఏం చేస్తున్న నౌజుబిల్లా చంపేస్తున్నాడు. ఈ రోజుల్లోనైతే చూస్తున్నది నౌజుబిల్లా ఈ యొక్క హత్య అనేది సర్వసాధారణం అయిపోయింది. నౌజుబిల్లా కొట్లాడుతున్నారు, తాగుతూ తాగుతూ గొడవ వచ్చేసింది, అతని బాటలు తీసుకుని పొడి చేశాడు నౌజుబిల్లా. అంటే చిన్న చిన్న కారణాలు, పెద్ద పెద్ద కారణాలు, చిన్న చిన్న కారణాలు, అనుమానం ఉంది, పగ ఉంది, కోపం ఉంది, ఏదో కుటుంబ గొడవలు, రాజకీయ గొడవలు, ఇలా ఎన్నో కారణాల వల్ల పట్ట పగలు అందరి ముందు ఈ రోజుల్లో కూడా హత్యలు అనేది జరుగుతుంది. కాబట్టి ఇస్లాం ఖచ్చితంగా ఖండిస్తోంది, కఠినంగా ఖండిస్తోంది. అందుకోసమే ఇలాంటి ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనిషిని చంపడం పాపం అని ఇస్లాం చెప్తుంది. అందుకోసమే సూరా మాయిదాలో 32వ వచనంలో అల్లాహ్ తాలా అదే చెప్పడం జరిగింది, మన్ ఖతల నఫ్సం బిగైర్ నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ద్, ఎవరైతే ఒక అకారణంగా ఒకరిని చంపుతాడో లేదా ఈ యొక్క భూమిలో సంక్షోభాన్ని లేదా గందరగోళాన్ని సృష్టిస్తాడో అతడు పూర్తి సమాజాన్ని చంపివేసినట్టు. అల్లాహు అక్బర్. అకారణంగా చంపడం అంటే ఒక మనిషిని కాదు పూర్తి మానవాళిని చంపినామంటే అదే విధంగా ఒక ఒక నిరపరాధిని కాపాడము, ఏ తప్పు చేయనటువంటి ఒక మనిషిని కాపాడడం అంటే పూర్తి మానవత్వాన్ని కాపాడినట్లే, పూర్తి ప్రపంచాన్ని మానవుణ్ణి కాపాడినట్టే అని ఇస్లాం ధర్మం ఎరిగితే చాపుతోంది. కాబట్టి సోదరులారా, ఇస్లాం ధర్మము ఉగ్రవాదాన్ని ఖండించి ఉక్రోధము, ఉక్రోషము, రక్తపాతాన్ని హరాం చేసి నిషిద్ధం చేసి మనిషి యొక్క ప్రాణం ఎంతో విలువైనది, విలువ కట్టలేనిది, కాబట్టి ఏ వ్యక్తి ఎవరిని కూడా చంపకూడదని యాజ్ఞ చేసి మానవుని యొక్క ప్రాణాన్ని కాపాడుతుంది, అన్ని రకాల రక్షణ ఏర్పాట్లు మార్గాలను నియమించింది. అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు మీ సోదరుణ్ణి ఏదైనా వస్తువుతో కూడా సైగ కూడా చేయకూడదు అన్నారు. అల్లాహు అక్బర్. కత్తి చేతిలో ఉంది, కత్తితో సైగ చేస్తున్నాం, ఊరికే మనం పరిహాసంగా కూడా చేయకూడదని చెప్పారు ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం. పరిహాసంగా కూడా మన చేతిలో కత్తి ఉంది లేదా మన చేతిలో కర్ర ఉంది ఏదో పెట్టుకొని చూస్తున్నావా అని ఇలా పరిహాసంగా కూడా భయపెట్టడానికి కూడా ఇలా ఇలా కూడా ఇలా చేయకూడదని ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారించారు. సోదరులారా, దీన్ని బట్టి ఆలోచించండి, ఇస్లాం మనిషి యొక్క ప్రాణానికి ఎంత రక్షణ కల్పిస్తుంది, ఎంత ఒక శిక్ష అనేది, అందుకోసం చంపడం అనేది, హత్య చేయడం అనేది నరకస్తుడు అని చెప్పడం జరిగింది. అందుకోసమే స్వయంగా ఆత్మహత్య చేసుకునేవాడైనా ఇతను చంపేవాడైనా అతడు నరకస్తుడు, ఎందుకంటే ఇది ఒక అల్లా నిషేధించిన పనికి వాడు ధైర్యం చేశాడని. కాబట్టి ఈ విధంగా కూడా అల్హమ్దులిల్లా ఇస్లాం అనేది మానవత్వాన్ని, మానవ జీవితాన్ని, మనుగడను కాపాడుతుంది. ఇక మూడో విషయము సోదరులారా, హిఫ్జుల్ అక్ల్. చూడండి, అల్లాహ్ సుబ్హానహు తాలా మానవుని పుట్టించి ధర్మాన్ని ఇచ్చాడు, జీవితం గడిపే విధానాన్ని ఇచ్చాడు. అల్హమ్దులిల్లా, అతడు సజీవంగా ఉండి ఆరోగ్యంగా ఉంటేనే కదా అండి అల్హమ్దులిల్లా అతడు తన యొక్క జీవితాన్ని గడపగలుగుతాడు, అవునా? కాబట్టి హిఫ్జుల్ ముందు హిఫ్జుద్దీన్, ఆ తర్వాత హిఫ్జుల్ నఫ్స్ ప్రాణముఖ రక్షణ, ధర్మరక్షణ, ప్రాణరక్షణ, మూడోది బుద్ధి జ్ఞానాల రక్షణ. సోదరులారా, ఈ రోజు అల్హమ్దుల్లా ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం అంటాం. అల్హమ్దుల్లా వాస్తవం కూడా ఇది, మనిషి ఆరోగ్యంగా ఉంటేనే అల్హమ్దుల్లా అతని బుద్ధి జ్ఞానాలు తన దగ్గర ఉంటేనే అతడు సవ్యంగా ఏ పనిని చేయగలుగుతాడు. మతిస్థిమితం లేని వాడైనా కూడా, ఆరోగ్యంగా ఉన్నవాడు బుద్ధి జ్ఞానాలను కోల్పోయినా కూడా అతడు మనిషిగా ఉండడు. ఇలా బుద్ధి జ్ఞానాలను మందగింప చేసేటటువంటి విషయాలు ఏంటి? అవే తాగుడు, జూదము, వ్యసనాలు. ఇస్లాం ధర్మము ఈ విధంగా ఏవైతే ముహర్రమాత్ ఉన్నాయో, చెడు వ్యసనాలు అయితే ఉన్నాయో, వీటిని నిషేధించి మనిషి బుద్ధి జ్ఞానాలను కాపాడుతుంది, అతని ఆరోగ్యాన్ని కాపాడుతుంది, అతని యొక్క మైండ్ ఏదైతే ఉందో, బుద్ధి ఏదైతే ఉందో దాన్ని కాపాడుతుంది. సుబ్హానల్లాహ్ ఆలోచించండి. అందుకోసమే దీన్ని, ఈ యొక్క షరియత్ యొక్క లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకుంటే ఇవన్నీ ఇస్లాంలో ఎందుకున్నాయో మనకు అర్థమవుతాయి. అల్లా తాలా ఎందుకు పెట్టాడు అనేది అర్థమవుతోంది. అల్లా ఎంత కారుణ్యుడు, మరి ఇస్లాం ఎంత కారుణ్య ధర్మం అనే విషయం కూడా మనకు అల్హమ్దులిల్లా అర్థమవుతుంది. అందుకోసమే ఇది హరాం అది హరాం అంటే ఇవన్నీ మన కొరకే,
ఏది అయితే మనకు నష్టం కలిగించి ఉన్నాయో వాటిని అల్లా అజ్జవజల్ హరాం చేశారు. చూడండి 164 సూరే బకరాలోని 164 ఆయతుని చదవండి. ఎస్అలూనక అనిల్ ఖమ్రి వల్ మైసిర్, వాళ్ళు అడుగుతున్నారు సారాయి మరియు జూదం గురించి, వీటి గురించి ఏం చెప్తారు అని. కుల్ ఫీహిమా ఇస్మున్, ప్రవక్త మీరు వారికి ప్రవక్త వారికి మీరు తెలియచేయండి, అందులో వారికి చెడు తప్ప ఏమి లేదు, చెడు ఉంది. వారికి కో కసీరం ఇస్మున్ కసీరం మనాఫిఉన్నాస్, కొద్దిపాటి లాభం ఉండొచ్చు కానీ వారికి వారి యొక్క లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంది. సోదరులారా, ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే మనాఫిఉన్నాస్ అంటే సారాయిలో జూదంలో లాభం కూడా ఉంది అంటే ఖురాన్ని నౌజు బిల్లా, కొంతమంది ఈ యొక్క పదాన్ని పట్టుకొని నౌజు బిల్లా కొంతమంది అవహేళన చేస్తారు, పరిహాసానికి చేస్తారు. నౌజు బిల్లా అంటే సారాయి వైన్స్ తాగడం వల్ల, బీర్ తాగడం వల్ల, ఇలాంటివి ఏవైతే రకరకాలు ఉన్నాయో బ్రాండ్స్, వాటిని తాగడం వల్ల మనిషి హెల్దీగా ఉంటాడు, లావు అవుతాడు, జూదం వల్ల డబ్బులు వస్తాయి, ఇలాంటివి కూడా కొంతమంది నౌజ్ బిల్లా చెప్పే సాహసం చేశారు. ఇది మూర్ఖత్వము, అజ్ఞానం. ఇక్కడ అల్లా అజ్జవజల్ ఏదైతే చెప్పడం జరిగింది మనాఫిఉన్నాస్, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, నేపథ్యం ఉంది. ఏంటది, అరబ్బులు స్వతహాగా మొదటి నుండి కూడా, అజ్ఞాన కాలం నుండి కూడా వాళ్ళు చాలా దాతలు, వాళ్ళు వారు అతిథి మర్యాద చేసేవారు, దాతలు గొప్ప, వారి చెయ్యి ఎప్పుడు కూడా అల్హమ్దులిల్లా ఖర్చు చేస్తూ ఉంటుంది. అయితే తాగినప్పుడు, తాగిన మైకంలో కూడా ఎవరైతే వారిని పొగుడుతారో వారికి ధన ధర్మం ఎక్కువగా చేసేవారు. అయితే తాగి ఉన్న మైకంలో, తాగి ఉన్నప్పుడు మైకంలో ఉన్నప్పుడు ఎవరైతే అతని కవిత్వాలు చదివి లేదా తన కుటుంబాన్ని పొగుడుతూ కవిత్వాలు చెప్పారో అతనికి డబ్బులు ఎక్కువగా విరిగా ఇచ్చేవాడు. కాబట్టి ఇది వల్ల వారికి కొంచెం లాభం కలిగేది ఎదుటి వ్యక్తికి. ఇక్కడ అల్లా తాలా చెప్పిన విషయం అది. కానీ కొంతమంది నౌస్ బిల్లా ఈ రోజుల్లో ఖురాన్ లో ఉంది కదా అని చెప్పేసి చెప్తారు. నౌస్ బిల్లా ఖురాన్ లో అలా లేదు, ఖురాన్ లో ఈ విప్రాయ నేపథ్యం అనేది ఉంది. సుదల్లారా, కాబట్టి అల్లా తాలా వెంటనే చెప్పడం జరిగింది, అంటే వీరి ఈ యొక్క చిన్న లాభం కంటే నష్టమే ఘోరంగా ఉంది. ఏంటి నష్టం అది? అతని యొక్క బుద్ధి జ్ఞానాలు కోల్పోతాడు. ఎప్పుడైతే సారా తాగడో, ఒక చుక్క పడదో, అప్పటి వరకు మనిషిగానే ఉంటాడు. చుక్క పడ్డ తర్వాత, డ్రింక్ చేసిన తర్వాత, ఒక పెగ్గు పడ్డ తర్వాత నౌజ్ బిల్లా ఏమవుతాడు? తన మనో మస్తిష్కాన్ని, బుద్ధి జ్ఞానాలను కోల్పోతాడు. ఖమర్ అని ఏదైతే అరబిలో ఉందో, హిమార్ అంటే దుపట్టా, అంటే ఒక ఆడ స్త్రీల వాళ్ళు తన తలపై కప్పుకుంటారో ఆ ఒక ఓన్ని అంటారు, ఎందుకంటే తలను కప్పి వేస్తుంది. అలానే ఖమర్ను, సారాయిని, మద్యపానాన్ని అరబిలో ఖమర్ ఎందుకు అంటారంటే అది బుద్ధి జ్ఞానాన్ని కప్పేస్తుంది. తాగడం వల్ల అతడు బుద్ధి జ్ఞానాలను కోల్పోతాడు. అతడు ఇక ఏ స్థితిలో ఉన్నాడు, ఏం బాగుతున్నాడు, ఏం చేస్తున్నాడో తెలియదు. అందుకోసం దొర్లుతూ, ఒక జంతువులాగా, పశువులాగా దొర్లుతూ ఉంటాడు నౌజుబిల్లా. సోదరులారా, ఇలా నష్టాలే నష్టాలు ఉన్నాయి కాబట్టి మనిషి ఇస్లాం, జూదం కూడా, దీని వల్ల కూడా నష్టాలు ఉన్నాయి. జూదం, సారాయి, అంతేకాకుండా ధర్మ నిషిద్ధం చేసినటువంటి వడ్డీ ఉన్నాయి, అవినీతి ఉంది, వడ్డీ వడ్డీ కానీ, అవినీతి కానీ, ఇలా హరాం మనిషికి ఏదైతే కష్టపడకుండా లేదా తప్పుడు మార్గాలు లేదా అపమార్గాలలో ఏవైతే వస్తాయో ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మం అనేది అవన్నీ హరాం చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? అతని యొక్క బుద్ధి జ్ఞానాలను కాపాడటము, అతని యొక్క బుద్ధి జ్ఞానాలను కాపాడటం, ఇది ఇస్లాం యొక్క గొప్ప లక్ష్యాల్లో ఒక లక్ష్యము. అల్లా అజ్జవజల్ల ఖురాన్ గ్రంథంలో ఇలా ఇలా మనిషి యొక్క జ్ఞానాన్ని కాపాడుకునే విధంగా అల్లా సుబ్హానహు తాలా ఇన్ని ఆయతులు అనేది మనకు తెలపటం జరిగింది. అదే విధంగా సూరా బకరాలోని 119 121 వచనాల్లో కూడా అల్లా అజ్జవజల్ల ఈ విషయాన్ని ఇక్కడ మనకు తెలపటం అనేది జరిగింది. చూడండి, ప్రజలు నిన్ను మద్యపానం గురించి, యుద్ధం గురించి ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు కొన్ని ప్రాపంచిక లాభాలు ఉన్నాయి కానీ వీటికంటే పాపం అనేది ఎక్కువగా ఉంది. అదేవిధంగా సూరా మాయిదాలో కూడా అల్లా అజ్జవజల్ల వారిని హెచ్చరిక చేయడం జరిగింది, అల్లా సుబ్హాన తాలా చెప్పడం జరిగింది, యా అయ్యుహల్లదీన ఆమను ఇన్నమల్ ఖమ్రు వల్ మైసిరు వల్ అన్సాబు వల్ అజ్లాము రిజ్సు మిన్ అమలి షైతాన్ ఫజ్తనిబూహు లఅల్లకుమ్ తుఫ్లిహూన్. సూరా మాయిదా 90 వచనంలో అల్లా సుబ్హాన తాలా దీన్ని హరం చేయడం జరిగింది. విశ్వసించిన వారులారా, మీరు సారాయి కానీ, జూదం కానీ, అదేవిధంగా ఈ యొక్క వేరే వారిని, దైవేతరులను, విగ్రహాలను
ఆశించడం కానీ లేదా బాణాల ద్వారా మంచి చెడ్డను శకునాలను చూడడం కానీ ఇవన్నీ కూడా శైతాన్ యొక్క చేష్టలు. వీటన్నింటికని దూరంగా ఉండండి. వీటన్నింటి దూరంగా ఉన్నప్పుడే మీరు సాఫల్యం పొందగలరు. సోదరులారా, ఈ అంశమే ఇందులోని ఒక్కొక్క అంశం కూడా ఒక్కొక్క మనం క్లాస్ గా చెప్పుకోవచ్చు. కానీ అల్హమ్దులిల్లా ఇక్కడ మనం పూర్తి ఒక ఇస్లాం మానవ విలువలను ఇస్లాం శరీ యొక్క లక్ష్యాన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం ఒక్కొక్కటిగా చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా అల్హమ్దులిల్లా ఇస్లాం ముందుగా మానవుణ్ణి ఒక బుద్ధి జ్ఞానాలు కోల్పోకుండా కాపాడుతుంది. కాబట్టి ఇలాంటి చెడు వ్యసనాలు లేనప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, స్థిమితంగా ఉంటాడు. అప్పుడు మనిషి ఏం చేస్తాడు, నేను సన్మార్గంలో ఉన్నానా లేదా నాకు అల్లా ఇచ్చినటువంటి ధర్మాన్ని ఆశిస్తున్నానా లేదా అని ఆలోచించగలుగుతాడు. అందుకోసం అల్లా సుబ్హాన తాలా ఖురాన్ ఇది విధంగా చెప్పడం జరిగింది, ఇన్న ఫీ ఖల్ఖి సమావాతి వల్ ఇఖ్తిలాఫి లైలి వన్ నహారి లాయాతిల్ ఉలిల్ అల్బాబ్. యొక్క భూమి ఆకాశాలు మరియు రాత్రి పగళ్ళ యొక్క కదలికలు కానీ మార్పులు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఇవన్నీ కూడా అల్లా తాలా చేస్తున్నాడు. మరి ఇవన్నీ కూడా బుద్ధి జ్ఞానాలు కలిగిన వారి కొరకు సూచన అని. అల్లాహు అక్బర్ అంటే ఒక మనిషి స్థిమితంగా ఉన్నప్పుడు, బుద్ధి జ్ఞానాలు ఉన్నప్పుడు, చెడు వ్యసనాలు లేకుండా తన ఒక బుద్ధి మతిని కోల్పోకుండా ఉన్నప్పుడు, అప్పుడు అతడు మనిషిగా ఉండి మనిషిగా ఆలోచించి తన సృష్టికర్తను గుర్తించగలుగుతాడు. అందుకోసమే శైతాన్ ఏం చేస్తుంది మానవుణ్ణి, ఇలా మనిషి మనిషిగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటూ సత్యం గురించి ఆలోచించి అన్వేషించకుండా ఉండేందుకే మనిషిని పూర్తిగా చెడుల వైపుకు ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో ఒక అంటే ముస్లింలు తప్ప ముస్లింలు కూడా చెడు అవ్యసనాలు ఇలాంటి డ్రగ్స్ కి డ్రింకింగ్ కి ఇలాంటి ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్నాయి. ఇక మనం ముస్లిమేతర సోదర విషయాన్ని వస్తే 10 మందిలో 9 మంది తాగుబోతులే ఉంటారు. తాగని వాళ్ళు ఈరోజు ఎవరు లేరు. నౌజుబిల్లా, ప్రళయానికి ముందు ఏవైతే సూచనలు అందులో ఇవే ఉన్నాయి. అశ్లీలత ఏదైతే ఉందో, వ్యభిచారం, అశ్లీలత, మానభంగాలు, తర్వాత అబద్ధాలు, హత్యలు, తర్వాత నృత్యాలు, అశ్లీలత, ఈ యొక్క తాగుడు, జూదాలు, ఇవన్నీ కూడా సర్వసాధారణం అయిపోతాయని చెప్పి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు ఉంది. కాబట్టి నౌజుబిల్లా ఇస్లాం ధర్మము వీటిని కాపాడుతుంది. ఎందుకు హరాం చేయడం జరిగింది. హరాం అంటే నిషిద్ధము, నిషిద్ధము. తాగడం అనేది హరాం అంటే అతడు వాటికి జోలికి పోకుండా ఉండాలి. సుబ్హాన్ అల్లా. కాబట్టి అల్లా అజ్జవజల్ అనుగ్రహంతో ఈ రోజుల్లో అల్లా అజ్జవజల్ అసలు సిసలైన నికార్సైన ముస్లిం ఎవరైతే ఉన్నారో వీటన్నిటి పైన ఖచ్చితంగా ఒకే ఒక దాన్ని ఆరంభిస్తుంటారు అల్హమ్దులిల్లా. అంతేకాకుండా ఎవరికి హాని చేయకుండా, తనను తాను హాని కలిగించకుండా, ఇతరులకు హాని కలిగించకుండా వారు తమ యొక్క చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ అల్హమ్దులిల్లా ఈ విధంగా జీవితం అనేది గడుపుతూ ఉంటారు. సోదరులారా, ఈ విధంగా ఇస్లాం అనేది హిఫ్జుద్దీన్ ధర్మాన్ని కాపాడుతుంది, హిఫ్జుల్ నఫ్సులు ప్రాణాన్ని కాపాడుతుంది, హిఫ్జుల్ ఆకలు బుద్ధి జ్ఞానాలను కాపాడుతుంది అంటే ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అల్లా అజ్జవజల్ల మనిషికి మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. వలకద్ కర్రమ్న బనీ ఆదమ, అల్లా చాలా పూర్తి బనీ ఆదమ్ అంటే ఈ యొక్క ఆదమ్ సంతానంలో మానవుడికి ఎంతో గౌరవాన్ని ఇచ్చాడు. సృష్టి జీవుల్లో కింద అత్యంత గొప్ప సృష్టి జీవి మానవుడే. మానవుడికి ఆలోచించే జ్ఞానం ఉంది, ఏ ఏ జంతువు కూడా ఆలోచించే జ్ఞానం లేదు. మరియు తన యొక్క భావాలను ప్రకటించుకునేటటువంటి ఒక స్వేచ్ఛ కానీ అలాంటి ఒక మాట్లాడేటటువంటి ఒక భావాలను వ్యక్తపరిచేటటువంటి శక్తిని కానీ అల్లా అజ్జవజల్లా మానవుడికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మానవుడు అనేది ఎంతో అల్హమ్దులిల్లా గౌరవనీయుడు. కానీ వీడు చెడు వ్యసనాలకు గురై తన యొక్క గౌరవాన్ని తనే నౌజుబిల్లా దాన్ని కించపరుచుకుంటున్నాడు. మనిషిగా ఉన్నటువంటి, గౌరవంగా ఉన్నటువంటి వాడు తనకు తానుగా కించపరు. అల్లా తాలా చెప్పడం ఇలా, లఖద్ ఖలఖనల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్ థుమ్మా రదద్నాహు అస్ఫల సాఫిలీన్. మనిషి మనిషిగా ఉన్నప్పుడు, బుద్ధి జ్ఞానంతో ఉన్నప్పుడు అతనికి మేము ఎంతో చక్క చేసాము. కానీ వాడు ఈ యొక్క చెడు బహుదైవ ఆరాధన చేసి తర్వాత చెడు వ్యసనాలకు గురైపోయి అతడు అతమాతి అతమ స్థాయికి చేరిపోతాడు, ఒక నికృష్టుడిగా దౌర్భాగ్యుడికి తయారైపోతాడని చెప్పడం జరిగింది. ఇక నాలుగోది హిఫ్జున్ నస్ల్, హిఫ్జుద్దీన్ ధర్మాన్ని కాపాడుతోంది, ప్రాణాన్ని కాపాడుతోంది, భక్తి జ్ఞానాన్ని కాపాడుతుంది, నాలుగవది వంశాన్ని కూడా కాపాడుతుంది. సుబ్హానల్లాహ్. సుదల్లారా, ఇక్కడ ఇదే విషయము ఇక్కడ హిఫ్జ్ అక్లో కూడా ఉంది, మరియు ఇక హిఫ్జ్ నస్లో కూడా వస్తుంది. ఏంటంటే అల్లాహ్ సుబ్హానవతాల మనిషికి ఒక
గౌరవాన్ని ఇచ్చాడు, పౌరుషాన్ని ఇచ్చాడు, హొందాతనాన్ని ఇచ్చాడు. అది ఏంటి, ఏ విధంగా వంశపారంగా ఉంటుంది, మా వంశం గొప్పది, మా వంశం ఇది అని చెప్ప గొప్పలుగుపోతాడు. కాబట్టి ఇక్కడ ఇక్కడ వంశం కాపాడుకోవడం అంటే ఏంటి, వ్యభిచారం చేయకూడదు, నౌజుబిల్లా, వ్యభిచారం, అక్ర సంబంధాలకు పాల్పడకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఏదైతే బంధుత్వం పెట్టాడో, భార్య భర్తల బంధుత్వం, ఈ భార్య భర్తల వల్లనే ఆడ మగ భార్య భర్త ఒక సంబంధం ద్వారానే ఇక ఆ ఒక సంతానం ఉనికి వస్తుంది. ఆ సంతానం ఈ విధంగా వంశం అనేది ముందుకు వెళుతుంది. కానీ ఒక స్త్రీ కానీ లేదా ఒక స్త్రీ ఎంతో మనతో సంబంధం కలిగి ఉంది, అప్పుడేమవుతుంది, నౌసుబిల్లా, అతని వంశం అనేది చాలా నీచమైపోతుంది. కాబట్టి ఇలాగా వ్యభిచారం ఏదైతే ఉందో దాన్ని ఇస్లాం ఖండించింది. అతడి దానికోసమే పెట్టినటువంటి ఒక వ్యవస్థ నికా వ్యవస్థ, వివాహ వ్యవస్థ ఉంది. దానికి కూడా అల్హమ్దులిల్లా ఇద్దరి అనుమతితో భార్య భర్తల అంటే స్త్రీ పురుషులు ఇద్దరు అనుమతి ఉంటే, ఇద్దరు గనక అల్హమ్దులిల్లా వివాహంలోకి వస్తే అగద్ ఇద్దరు సాక్షుల ద్వారా అల్లాను సాక్షిగా పెట్టి, మరియు ఒక స్త్రీ యొక్క తరపున ఎవరైతే వలీగా పెద్దగా ఉన్న తర్వాత ప్రజల ముందు మరియు సాక్షుల ముందు ఈ విధంగా వారికి వివాహం అనేది జరుగుతుంది. ఆ వివాహ బంధంలోకి వచ్చిన తర్వాత అల్హమ్దులిల్లా ఇక భర్త కానీ మళ్ళీ భార్య కానీ నౌజుబిల్లా అక్రమ సంబంధం పెట్టుకోకూడదు. మరి అంతేకాకుండా ఇస్లాం సూరే బక్రాలో కూడా చెప్పడం జరిగింది, సూరే బక్రాలో కూడా అల్హమ్దులిల్లా భార్య భర్తలకు సంబంధించినటువంటి విషయాలు ఎన్నో చక్కగా చెప్పడం జరిగింది. వారి వారి మధ్యలో ఏవైనా మనస్పార్థాలు వచ్చినా లేదా ఇంకా ఏదైనా విషయాలు వచ్చినా, తగాదాలు వచ్చినా లేదా అది విడాకుల వరకు డైవర్స్ కలిగినా, ఏ విధంగా మెసులుకోవాలి, ఎలా చేయాలి అని ఇవన్నీ కూడా అల్హమ్దులిల్లా ఇస్లాం అనేది మనకి చెప్పడం జరిగింది. సూరే బకరాలో కూడా ఇదే విషయాలు అనేది చెప్పటం జరిగింది. సుబ్హానల్లా. ఇక్కడ చూడండి ఆయత్ నెంబర్ మీరు 129 నుండి కనుక అలా చూసినట్లయితే దాదాపుగా చాలా ఆయతలు ఉన్నాయి. సూరే బకరాలో మీరు కనుక 121 నుండి చూడండి, 121 నుండి చూస్తే అల్హమ్దులిల్లా ఇదే విషయాలు చెప్పడం జరిగింది. ఎవరిని మీరు వివాహం వివాహం చేసుకోవాలి, ఏ వివాహం మీకు మంచిది కాదు, ఆ తర్వాత స్త్రీలు స్త్రీలతో ఇలా మెదులుకోవాలి, ఇలా ఒక్కొక్కటిగా అల్హమ్దులిల్లా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. చూడండి, అనాలోచిత ప్రమాణాలను గురించి అల్లా మిమ్మల్ని నిలదు. అంటే వారి మధ్యలో ఏమైనా ఏమైనా విషయాలు ఉంటే ఎవరి తమ భార్యతో సంబంధం పెట్టుకోమని పుట్టేసుకుంటారో వారి కొరకు 4 మాసాలు. ఈ విధంగా అంటే ఏదైనా మనస్పర్ధాలు వచ్చి ఇలా చేస్తే ఈ విధంగా విడాకులు పొందిన స్త్రీలను తమను తాము 3 ఋతువుల దాకా ఆపి ఉంచుకోవాలి. ఒక విడాకులు అయినా కూడా ఇల్లు మెలుకోవాలి. ఇలా సోదరులారా చెప్పాల్సింది ఏంటంటే వంశం అనేది చాలా గొప్ప విషయము. కాబట్టి అల్లా అజ్జవజల్లా మానవుణ్ణి కూడా అల్హమ్దులిల్లా ప్రకృతి పరంగా సహజ పరంగా ఇలా భార్య భర్తల ద్వారా తల్లిదండ్రుల ద్వారానే సంతానం అనేది నిలబడుతుంది. కాబట్టి ఇక్కడ అక్రమ సంబంధంకి తావు లేదు, అలాంటి వాటికి పాల్పడకూడదు. అల్లా అజ్జవజల్లా దీన్ని హరాం చేశారు. దీని వల్ల ఏమవుతోంది, వంశమ్మకి అనేది ఒక మచ్చ వస్తోంది. అంతేకాకుండా ఇస్లాం ఈశ్వరి బకరాలు ప్రత్యేకించి దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా అల్లా అజ్జవజల్లా చాలా స్పష్టంగా తెలపడం జరిగింది. అంటే ఆ భార్య భర్త ఒక హక్కులు ఏంటి, భార్య హక్కులు ఏంటి, మరి తనకు కలిగే సంతానాన్ని ఎలా ఎన్ని సంవత్సరాలు కూడా పాలు పట్టాలి, అప్పుడు ఏ విధంగా అతనికి శిక్షణ ఇవ్వాలి పిల్లలకి, ఇలా ఇలా అల్హమ్దులిల్లా ఇస్లాం అనేది పూర్తిగా వారికి ఒక విషయం అనేది చెప్పడం జరిగింది. కాబట్టి అల్హమ్దులిల్లా ఇస్లాం అనేది హిఫ్జ్ నసల్, వంశానికి రక్షణ కూడా కల్పిస్తుంది, మరియు వాటిని మనం కాపాడుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. సంతానానికి చెప్పడం, తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. సంతానం ఏదైతే ఉందో ఇది అల్లా తరపున మీకు ఇవ్వబడ్డటువంటి ఒక బహుమానము, మరి మీ దగ్గర ఉన్నటువంటి ఒక అమానత్ అప్పగింత. కాబట్టి వారికి అల్లా మార్గంలోనే మరి అల్లా ఒక ధార్మికంగా ఆధ్యాత్మిక శిక్షణ ఇస్తూ బుద్ధి జ్ఞానాలు నేర్పుతూ మర్యాద సంస్కరణ నేర్పుతూ వారిని ఇలా పంపించాలని, ఈ విధంగా అదే విధంగా తల్లి తల సంతానాన్ని చెప్పడం జరిగింది, తల్లిదండ్రులను ఈ విధంగా కాపాడాలని, ఈ విధంగా వారిని చూసుకోవాలని, ఇలా సోదరులారా ఒక వంశాన్ని ఈ విధంగా ఇస్లాం అనేది కాపాడుతోంది. మరియు అక్రమ సంబంధాలు కానీ లేదా ఇలాంటివి వ్యభిచారం కానీ ఇవేవి కూడా నౌజుబిల్లా పెట్టుకోవడం వల్ల మనిషి యొక్క వంశం అనేది నౌజుబిల్లా అది చాలా అది ఒక కించబరుస్తుంది, అశంకమవుతోంది. ఇలాంటి విషయాలను కూడా ఇస్లాం ఖండించింది. ఇక చివరిది హిఫ్జుల్ మాల్. సోదరులారా ఇస్లాం ధర్మము
మానవత్వం మానవ వారి యొక్క ధనాన్ని కూడా కాపాడుతుంది. అల్లాహ్ అక్బర్. మానవుని యొక్క ధనాన్ని కూడా కాపాడుతుంది. అంటే మనిషి అల్లాహ్ అజ్జవజల్ల ఉపాధి ప్రదాత. అల్లాహ్ అజ్జవజల్ల ఉపాధి ప్రదాత. ఏ విధంగా ధర్మాన్ని ఇచ్చాడో, ఏ విధంగా అయితే అల్హమ్దులిల్లా అతనికి జీవితం జీవించే యొక్క హక్కుని ఇచ్చాడో, ఆరోగ్యాన్ని ఇచ్చాడో, బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చాడో, కాబట్టి ఇక మానవుడు ఏం చేస్తాడు, ప్రపంచంలో సంపాదిస్తాడు. ఇక్కడ ఆహారము ఒక ఉపాధి ఏదైతే ఉందో, బిజినెస్ ఏదైతే ఉందో, డబ్బు ఏదైతే ఉందో, ఇలా అల్లా అజ్జవజ్జల అనుగ్రహం ద్వారానే ఒక మనిషి సంపాదిస్తాడు. ఒక మనిషి సంపాదించకపోవచ్చు, కానీ ఈ విధంగా ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో ఆ డబ్బును రక్షించేటటువంటి బాధ్యత తోటి వారి పైన కూడా ఉంటుంది. కాబట్టి ఒకరి ఎవరిపైన డబ్బు ఉందో ఆ డబ్బును దొంగిలించే ఒక దొంగిలించడం కానీ, దానిలో అవినీతి చేయడం కానీ, మోసం చేయడం కానీ, ఇలాంటివన్నింటినీ కూడా ఇస్లాం అనేది ఖండిస్తుంది. ఇస్లాం అనేది తన ఖచ్చితంగా వీటన్నిటిని కూడా ఖండిస్తుంది. సుదల్లారా, మాల్ ధనం అనేది, ధన రక్షణ అనేది ఇస్లాం అనేది మానవుని కల్పిస్తోంది. కాబట్టి అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది, అల్ హరాము లిఖీహి లిఇర్దిహి లిమాలిహి. అంటే మనిషి యొక్క అతని యొక్క గౌరవం ఏదైతే ఉందో అది, తర్వాత ధర్మము, ప్రాణము, ఇవన్నీ కూడా ఒకరికి మరొకరి పైన హరాం ఉంది. అంటే మనము ఒక వ్యక్తిని చంపడానికి వీలేలా లేదు, మన అదేవిధంగా ఒకరిని గౌరవపరచో కూడా లేదు. తిట్టడం కానీ, దూషించడం కానీ, నీ కుటుంబం అనేది నువ్వు ఇలాంటి వాడివని దూషించడం కానీ, నిందలేయడం కానీ, ఇవన్నీ కూడా చేయకూడదు. అలానే అతని యొక్క ధనాన్ని, డబ్బును దోచుకోవడం కానీ, కాజేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా పాప కార్యాలు, ఇవన్నీ కూడా ఒకరిపైన ఒకరికి నిషిద్ధమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పటం జరిగింది. అంతేకాకుండా అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్పడం జరిగింది, సంపాదించిన వారి పైన కూడా బాధ్యత ఉంది. కేవలం సంపాదిస్తున్నాడు, పోగు పెట్టుకుంటున్నాడు, ఇది కూడా మంచిది కాదు. సంపాదించటం నుండి ఇస్లాం ఆపలేదు. సంపాదిస్తూ అల్లా మార్గంలో ఖర్చు పెట్టాలని, నిరుపేదలకు, అనాథలకు, వితంతులకు ఎవరైతే అవసరాల్లో ఉన్నారో అలాంటి వారికి దాన ధర్మాలు చేయాలి. అలా చేస్తే వారి హక్కు వారికి అందుతుంది. కాబట్టి ఇలా అల్లా మార్గంలో ఖర్చు చేస్తూ ఇతరులకు కూడా అందించడం వల్ల, దానం చేయడం వల్ల మీ యొక్క సంపదలు, సమృద్ధి, శుభాలు కలుగుతాయని చెప్పడం జరిగింది. 174 సూరాలు అల్లా తాలా చెప్పడం జరిగింది, ఎవరైతే తమ సిరి సంపదలను రయీం భవన్లో రహస్యంగాను మరియు బహిరంగంగాను ఖర్చు చేస్తారో వారి కొరకు వారి ప్రభు వద్ద గొప్ప పుణ్యఫలం ఉంది. వారికి ఎలాంటి భయం కానీ మరియు దుఃఖం కానీ ఉండదు. సుబ్హానల్లా. ఇక్కడ చెప్పే ఇక్కడ అల్లా అజ్జవజల్లా, డబ్బు ఎవరికైతే ఇవ్వబడిందో అది వారికి పరీక్ష అవుతోంది. కాబట్టి అతడు అల్లా మార్గం ఖర్చు చేస్తూ, అల్లా మార్గంలో ఖర్చు చేయడం అంటే అది వారికి అవసరం ఉన్న వారికి, పేదవారికి, నిరుపేదలకు దాన ధర్మాలు చేయటం అనేది దాని వల్ల పుణ్యం కలుగుతుంది. ఇక ఎవరైతే దాన్ని దాచిపెట్టుకుంటారో, పిసినాయతనం చేస్తారో, అది కూడా నష్టమే. కాబట్టి ఇలా ఒకరి ధనాన్ని దొంగిలించడము మహాపాపం. అందుకోసమే సూరా మాయిదాలో స్పష్టంగా చెప్పడం జరిగింది, వస్సారిఖు వస్సారిఖతు ఫక్తఉ ఐదియహుమా జజాఅ బిమా కసబా నకాలం మినల్లాహ్ వల్లాహు అజీజున్ హకీమ్. 38వ వచనం సూరా మాయిదాలో అల్లా అజ్జవజల్ల ఇక్కడ ఖచ్చితంగా చెప్పేశాడు, వస్సారిఖు వస్సారిఖతు, మగవాడైనా ఆడదైనా, దొంగ ఎవరైతే దొంగతనం చేశారో, దొంగతనం చేసినటువంటి పురుషుడైనా స్త్రీ అయినా కూడా వారిద్దరి చేతుల్ని ఖండించండి. జజా బిమా కసబా నకాల మినల్లా, అల్లా తరపున అయిష్టం తన ఏదైతే ఉందో దాన్ని, ఏదైతే దొంగతనం చేశాడో దానికి ప్రతిఫలంగా, పర్యవసానంగా వారి యొక్క హస్తఖండన చేయండి. అల్లాహు అజీజున్ హకీం, అల్లా తన తిరుగులేని వాడు, మరి జ్ఞానం కలిగిన వాడు. కాబట్టి ఇస్లాం లో దొంగతనం అనేది హరాం. దొంగతనం చేసి కానీ, మోసం చేసి కానీ, వంచన చేసి కానీ, అబద్ధపు సాక్ష్యాలు చెప్పి, అబద్ధపు ప్రూఫ్స్ క్రియేట్ చేసి, ఇలా నౌజు బిల్లా కాచేయటము, అక్కడ ఉన్న డబ్బు, అతని బీరువాలో ఉన్న డబ్బు, అతని జేబులో ఉన్న డబ్బు నా దగ్గరికి రావాలి, అతడు బీద ధనవంతుడు ఉన్నవాడు బీదవాడిగా మారిపోవాలి, నేను వాడికంటే ధనవంతుడిని కావాలి, ఇలాంటివన్నీ కూడా నౌజు బిల్లా హరాం, నిషిద్ధం. అందుకోసమే ఇస్లాం ఇక్కడ కఠిన శిక్షలు ఉన్నాయి. అందులో కూడా
దొంగతనం ఎవడైతే చేస్తాడో పట్టుపడతాడో, మరి ఇస్లాం షరియత్ ఎక్కడైతే ఉంటుందో, ఇస్లాం యొక్క జడ్జ్ ఎక్కడైతే ఉంటాడో, అతడు పూర్తిగా ఆ కేసును మరి ఒక వివరాలు తీసుకున్న తర్వాత ఒకవేళ అతడు ఆ దొంగతనం అనేది రుజువైతే అతడికి ఖండన, హస్త ఖండన అనేది జరుగుతుంది. కాబట్టి సోదరులారా, ఇస్లాంలో ఏవైతే శిక్షలు ఉన్నాయో అవి ఒక రకంగా పరిరక్షణ కొరకే, పరిరక్షణ కొరకే. ఉదాహరణకి చూడండి, ఇక్కడ ప్రమాదం అని ఒక బోర్డు ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఎక్కడైతే ఉంటుందో, ట్రాన్స్ఫార్మర్ కానీ ఏదైనా సబ్ స్టేషన్ మీరు వెళ్తే హై వోల్టేజ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏముంటుంది, డేంజర్ డోంట్ టచ్, అంటే మీరు ముట్టుకోవద్దు, ఇది చాలా ప్రమాదకరమని ఉంటుంది ఉంటుంది. అయితే ఇప్పుడు మనం బుద్ధి జ్ఞానాలు కలిగిన వ్యక్తి ఏం చేయాలి, వాటికి దూరంగా ఉండాలా, లేదా వాటికి పట్టి చూద్దాం ఎలా ఉంటుందో అనుకుంటాడు, అనవసరం ఇల్లా అలానే. కాబట్టి అల్లాహ్ అజ్జవజల్ ముందు చెప్పడం జరిగింది, ఇది చేస్తే ఇది ప్రమాదం, ఇది చేస్తే ఈ తప్పు, మీకు ఈ నష్టం ఉంది. కాబట్టి బుద్ధి జ్ఞానం ఉన్నవాడు వాటికి దూరంగా ఉండాలి, దూరంగా ఉండాలి. కాబట్టి అల్లాహ్ అజ్జవజల్ ఈ విధంగా మనిషికి ఒక్కొక్కరి నుండి మా ఒక రక్షణ కలిగిస్తున్నాడు. డబ్బు ఉన్నవాడు సంపాదించవచ్చు, కానీ అతడు ఎలా సంపాదిస్తున్నాడు ఏంటనేది అది అల్లా దగ్గర చెప్పుకుంటాడు. కానీ ఒక మనిషిగా మనము ఇతరుల డబ్బును కాజేయడానికి వీలు లేదు, ఇతర డబ్బులను కాజేయడానికి, దొంగతనం చేయడానికి, లేదా అబద్ధాలు చెప్పి అసలు చెప్పేసి ఇలా ఏదో విధంగా కూడా డబ్బులు కాజేయడం అనేది ఇస్లాం ధర్మం లేదు. మనిషి ఇస్లాం డబ్బు అతని డబ్బును అతని యొక్క ధనాన్ని కూడా ఇస్లాం అనేది కాపాడుతుంది. సుబ్హానల్లాహ్. కాబట్టి సోదర సోదరి మల్లారా, ఈ విధంగా ఈ మానవత్వాన్ని ఇస్లాం ఇన్ని రకాలుగా ధర్మాన్ని మరియు ప్రాణాన్ని అతని జ్ఞానాన్ని అతని వంశాన్ని అతని డబ్బును కాపాడుతూ ఇలా మానవుని యొక్క ఔన్నత్యాన్ని చాటి చెబుతుంది. మానవుడి ప్రాణం ఎంత విలువైందో, మానవుని డబ్బు అంత విలువైంది, మానవుని యొక్క వంశం అంతే విలువైంది, మరి ధర్మం కూడా ఇలా ప్రతిది కూడా ఒకటి విలువైంది. ఇవన్నీ కలిస్తేనే అల్హమ్దులిల్లా మానవుడు ఇహలోకంలోను పరలోకంలోను సాఫల్యం అవుతాడు. ఈ విధంగా ఇస్లాం మనిషిని ఇన్ని రకాలుగా ఇన్ని విధాలుగా అతని సెక్యూరిటీ అనేది ఇవ్వడం జరిగింది, తహఫ్ఫుజ్ అనేది అంటే అతని రక్షణ భద్రత అనేది కలిగించడం జరిగింది. అతని భద్రతకు మరి అతని యొక్క వీటికి ఎవరైతే ఆటంకం కలిగిస్తారో, మరి వీటిని ఎవరైతే భంగం కలిగిస్తారో అతడు పాపాత్ముడవుతాడు. మరి దానికి తగినటువంటి యొక్క శిక్ష ఈ లోకంలోనూ అల్లాహ్ అజ్జవజల్ చూపిస్తాడు, పరలోకంలో కూడా నరకం రూపంలో ఉంది అని అల్లాహ్ తాలా ఎన్నో ఖురాన్ వాక్యాల ద్వారా మనకు చూపించడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఇస్లాం యొక్క ఔన్నత్యంలో, షరియత్ యొక్క గొప్పతనంలో, షరియత్ యొక్క ఉద్దేశాలు, ఇన్ని రహస్యాలు, ఇన్ని మర్మాలు, ఇన్ని యొక్క వివేకాలు ఉన్నాయి. వీటిని మనం అర్థం చేసుకునే యొక్క ప్రయత్నం చేయాలి. ఇలా చేసుకున్నప్పుడు అల్హమ్దుల్లా ఇస్లాం ధర్మం, ఇస్లాం అనేది నన్ను ఏ విధంగా కాపాడుతుంది, నాకు ఏ విధంగా సెక్యూరిటీ ఇచ్చిందనేది అర్థమవుతుంది అల్హమ్దుల్లా. అప్పుడు మనం దీని యొక్క విలువ అనేది మరింత పెరుగుతుంది. మరియు దీని ద్వారానే మరి ఇస్లాముకు మరియు ఇతర కట్టుబాట్లకు ఉన్నటువంటి తేడా కూడా, వ్యత్యాసం కూడా అల్హమ్దుల్లా అందరి కొట్టచ్చుట్టుగా కనబడుతుంది. అల్లాహ్ అజ్జవజల్ మనందరికీ కూడా అల్లాహ్ అజ్జవజల్ ఇస్లాం ధర్మం షరియత్ యొక్క గొప్పతనాన్ని మరి ఇందులో ఉన్నటువంటి యొక్క విషయాలన్నింటినీ కూడా అవగాహన చేసుకునే భాగ్యాన్ని అల్లాహ్ మనకు అనుగ్రహించుగాక. అల్లాహ్ సుబ్హానహు అందరికీ ఇస్లాం ధర్మం పైన మరియు ఆరోగ్యంతో ఈ చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సత్కారాలు చేసే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ అనుగ్రహించుగాక. ఒకరి డబ్బు, ఒకరి ప్రాణం, ఒకరి విలువను తెలుసుకుంటూ ఏదైతే అల్లాహ్ తాలా హరాం చేశాడు, అల్లాహ్ అజ్జవజల్ దీనికి శిష్యులు హెచ్చరిక చేశారు, అలాంటి పాపాలకు అవిధేయతకు అల్లాహ్ తాలా దూరంగా ఉండే భాగ్యాన్ని అల్లాహ్ అజ్జవజల్ మనందరికీ అనుగ్రహించుగాక. ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. సుబ్హాన రబ్బిక رب العزة عما يصفون، وسلام على المرسلين، والحمد لله رب العالمين.